వర్తక దేశాలుగా వేటిని పేర్కొంటాం? చైనా. వెరీ గుడ్, ధనుంజయ్. అరేబియన్ దేశాలు, ఇరాన్, ఇరాక్, ఈజిప్ట్, చైనా, దిల్మన్, బహ్రెయిన్, మఖ్రాన్ వంటి దేశాలతో వీళ్ళు వర్తక వ్యాపారాన్ని కొనసాగించారు. ఎగుమతులు ఏమిటి? వరి, గోధుమ, బార్లీ, సజ్జలు, రాగులు, పత్తి. పత్తి కాదు, మా సుమన్. ఇంకా సజ్జలు, రాగులు. వీరి యొక్క వాణిజ్య పంట పత్తి. దిగుమతులు ఏమిటి? రాళ్ళు. ఏం రాళ్ళు? స్టియోటైడ్ రాళ్ళా? చెప్పున్నా, నాలుగే రాళ్ళు, లాఫిస్, లాజులీ, టర్కాయిస్, జెడ్. ఈ రాళ్ళు కాదా? ఇవే రాళ్ళను వాళ్ళు ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుర్రు? రాజస్థాన్లోని కేత్రీకర్ణల నుంచి. వెరీ గుడ్ నాన్న. కృష్ణ, నువ్వు ఎందుకు రాలే నిన్న? ఇట్లా డుమ్మాలు కొట్టవద్దు బిడ్డ. నువ్వు జైన్ అయినప్పటి నుంచి రెండుసార్లు వచ్చినవు, అంతే. పద్ధతి కాదు కదా, డుమ్మాలు కొట్టవద్దు. నెక్స్ట్, ఈ యొక్క సింధు ప్రజల యొక్క ఆరాధ్య దైవం ఎవరు? పశుపతి మహాదేవుని యొక్క పాత పేరు అని పేరు పెట్టింది ఎవడు? పశుపతి దేవుడు అని. సర్జాన్. ఏఎస్ఐ యొక్క తొలి డైరెక్టర్ జనరల్ ఎవరు? సంతోష్. గిట్లా వేయొద్దు, గుండె వలిగిపోద్ది. అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్. రెండో డైరెక్టర్ జనరలే సర్జాన్ మార్షల్. ఓకేనా? మరి ఈ పట్టణ నాగరికతలోకి వెళ్దాం ఇప్పుడు. ఇంకా క్వశ్చన్లు అడగాల, రాసుకొచ్చిరు కదా క్వశ్చన్లు అయితే. అందరూ ఎన్ని తయారు చేసిరు క్వశ్చన్? 15 తోఫులు మీరు. ఇప్పుడు పట్టణ నాగరికత, దక్షిణాసియాలో తొలి పట్టణ నాగరికత ఏది? సింధు నాగరికత. ప్రపంచంలో తొలిసారిగా డ్రైనేజ్ సిస్టమ్ను కలిగి ఉన్నది ఎవరు? సింధు నాగరికత. ప్రపంచంలో తొలిసారిగా పత్తి పంటను పండించింది ఎవరు? సింధు నాగరికత ప్రజలు. ఇక్కడ ఇంటి గృహముఖ ద్వారాలను ఏ దిక్కున ఏర్పాటు చేశారు? తూర్పు గృహముఖ ద్వారాలను ఏర్పాటు చేశారు. చూడండి అమ్మా, ఈ యొక్క ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనేది ఏర్పాటు చేశారు, తూర్పు గృహ ముఖ ద్వారమును ఏర్పాటు చేశారు. ఏమంటున్నా, తూర్పు గృహముఖ ద్వారమును ఏర్పాటు చేశారు. అంటే తూర్పు వైపున ఈ యొక్క గృహాలను, అంటే డోర్లను, దర్వాజాలను ఏర్పాటు చేయడం జరిగింది అంటాను. నెక్స్ట్ ఇంకేమంటున్నాం బేట, ఈ యొక్క తూర్పు వీధిని పశ్చిమ వీధిని అనుసంధానం చేస్తూ ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఏదాన్ని పోలి ఉంటుంది అంటున్నా? లండన్లోని ఆక్స్ఫర్డ్ సర్కస్ను పోలి ఉంది అంటున్నా. ఏమంటున్నా బేట, తూర్పు వీధి పశ్చిమ వీధిని అనుసంధానం చేస్తూ డ్రైనేజీ అనేది దేన్ని పోలి ఉన్నది బేట? ఆక్స్ఫర్డ్ సర్కస్ను పోలి ఉంది. ఎక్కడ ఆక్స్ఫర్డ్ సర్కస్ అంటున్నా? లండన్లోని ఆక్స్ఫర్డ్ సర్కస్ను ఇది పోలి ఉంది అని చెప్పి పేర్కొంటా ఉన్నాం. అవునా? నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఏం చెప్తున్నాం, ఈ యొక్క పడక గదులను ఈ యొక్క వీధికి దూరంగా ఏర్పాటు చేశారు. ప్రతి పట్టణ నాగరికతలో ఒక స్నానపు గది అనేది కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది బేట? స్నానపు గది కనిపిస్తుంది. ఓ నీటి కుళాయి ఉంటుంది. ఏముంటుంది బేట? నీటి కుళాయి అనేది కూడా కనిపిస్తుంది. అవునా? ఇంకా ఇంటి గృహ నిర్మాణాలు ఎట్లా చేపట్టిరు అంటున్నా? ఇటుకల బాండింగ్తో చేపట్టిరు. ఎట్లా చేపట్టిరు బేట? ఇటుకల బాండింగ్తో. దేని చేపట్టిరు? ఇంటి నిర్మాణాన్ని ఇట్లా ఇటుకల యొక్క నిర్మాణంతో చేపట్టడం జరిగింది అంటున్నాం. దీన్నే బాండింగ్ అంటున్నాం. ఒక ముచ్చట గుర్తుకొచ్చింది నాకు ఇప్పుడు. మరి సింధు ప్రజల కాలంలో ద్రవ్యం చెలామణిలో ఉన్నదా? లేదు. మరి ఎగుమతి దిగుమతులను, వర్తకాన్ని ఏ విధంగా కొనసాగించారు? వస్తు మార్పిడి విధానాన్ని ఏమంట? బార్టర్ విధానం అని చెప్పి పిలుస్తా. ఏమని పిలుస్తా? బార్టర్ విధానం అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. మరి ఇక్కడేమంటున్నా, ఇటుకల బాండింగ్ విధానాన్ని ఏర్పాటు చేసిరు అంటున్నా. ఎలాంటి ఇటుకలను వాడిరు అని చెప్తున్నాను నేను ఇక్కడ? కాల్చిన ఇటుకలు వాడిరు అని చెప్పి పేర్కొంటున్నాం. అవునా? నెక్స్ట్ మరి ఈ పట్టణ ప్రాంతాల్లో ఇంకేమైనా ప్రత్యేకత ఉందా? ఇండ్లను ఎట్లా కట్టిరువే?
గ్రిడ్ గ్రిడ్ పద్ధతిలో కట్టిరు. ఏ పద్ధతిలో కట్టిరు? గ్రిడ్ పద్ధతిలో ఈ యొక్క ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఏ పద్ధతిలో బేట? గ్రిడ్ పద్ధతిలో దీన్ని చేపట్టిరు అంటున్నా, ఒక ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిరు. గ్రిడ్ పద్ధతి అంటే ఏంది? చతురస్రాకారంలో ఇల్లు కట్టుకున్నారు. ఏ ఆకారంలో కట్టుకున్నారు? చతురస్రాకారంలో కట్టుకున్నారు. చతురస్రాకారంలో ఇల్లు కడితే ఏమనాలి రాము? గ్రిడ్ పద్ధతి అని చెప్పినాం. ప్రస్తుతం ఈ గ్రిడ్ విధానం ఎక్కడ అమల్లో ఉన్నది? చండీగఢ్లో అమల్లో ఉన్నది. వెరీ గుడ్. ఎక్కడ అమల్లో ఉన్నది బేట? చండీగఢ్లో అమల్లో ఉన్నది అని చెప్పి పేర్కొంటున్నా. ఇదంతా దేనికి సంబంధించింది? ఈ యొక్క పట్టణ నాగరికతకు సంబంధించింది అంటున్నాం. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నాం? ఈ యొక్క సింధు ప్రజల యొక్క లిపి ఏమంటున్నా? సర్పలిపి, బౌస్ట్రోఫెడాన్ లిపి. సింధు ప్రజల యొక్క లిపిని తొలిసారిగా అధ్యయనం చేసిన వ్యక్తి ఫాదర్ రాస్. వారి యొక్క లిపిని మొత్తం ఎంతమంది అధ్యయనం చేసిరని చెప్పిన? అలా పేర్లు ఒకసారి ఫటాఫట్. రాజారాం, ఎస్ఆర్ రావు, ఇంకొక్కడు నట్వర్ జా. వెరీ గుడ్ రాజు. మరి సమగ్రంగా అధ్యయనం చేసిన అని చెప్పి ప్రకటించింది ఎవడు? మెసపటోమియా నాగరికత లిపి ఏది సంతోష్? క్యూనిఫామ్ లిపి అని చెప్పి పేర్కొంటున్నా. ఏమంటున్నా? క్యూనిఫామ్ లిపి అని చెప్పి పేర్కొంటూ ఉన్నాం. అవునా? మరి ఈ విధంగా సింధు ప్రజల యొక్క లిపి అనేది కూడా మనం తెలుసుకోవడం జరిగింది అంటున్నాం. అలా చిత్రలిపి, బొమ్మలిపి, సర్పలిపి, బౌస్ట్రోఫెడాన్ లిపి అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. సో ఇది మన పట్టణ నాగరికత అంటున్నాం. ఇదంతా ఇట్లాంటివి జరిగినాయి. ఇక జరుగుతూ ఉంటే మొత్తం ఎన్ని పట్టణాలు ఉన్నాయని చెప్పినా? ఎన్ని నగరాలు దొరికినాయి? 7 నగరాలు లభ్యమైనవి అంటున్నాం. ఇప్పుడు ఇంకొక ముచ్చట. మనము సింధు ప్రజల యొక్క ప్రధాన వృత్తి ఏమన్నా? వ్యవసాయం అని చెప్పి పిలిచిన. మరి ఈ వ్యవసాయానికి సంబంధించిన తొలి ఆధారాలు ఎక్కడ లభ్యమైనవి? సింధు నాగరికతకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించిన తొలి ఆధారాలు ఎక్కడ లభ్యమైనవి? భారతదేశంలో. భారత ఉపఖండానికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించిన తొలి ఆధారాలు మెహర్గఢ్. ఏమంటున్నా? కొల్దీవాం అనే ప్రాంతంలో లభ్యమైనవి. ఎక్కడ లభ్యమైనవి? మెహర్గఢ్ మరియు కొల్దీవాం అనే ప్రాంతంలో లభ్యమైనవి. వినితి హరీష్ ఏం చెప్తాడు? రానన్నాడా? ఏం చెప్తున్నా పిల్లగాడు? హాస్టల్లో పడుకున్నాడా? బా, ఎందుకు ఈ పైసలు కడతారు? ఎందుకు బయట తిరుగుతారు? రేపు అందరు నంబర్లు ఇచ్చిపోరువే. రైట్. వ్యవసాయానికి సంబంధించిన ఆధారాలు ఎక్కడున్నాయి బేట? మెహర్గఢ్, కొల్దీవాం అనే ప్రాంతంలో వ్యవసాయానికి సంబంధించిన తొలి ఆధారాలు అనేటివి లభ్యమైనవి అంటున్నా. ఏం లభ్యమైనవి బేట? వ్యవసాయానికి సంబంధించిన తొలి ఆధారం. ఇప్పుడు వ్యవసాయం చేసినాం మనం. వ్యవసాయం చేస్తే వరి పంట పండించినాం. పండిస్తే వరి పంటకు సంబంధించిన ఆధారాలు ఎక్కడ దొరికినాయి? ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు చెప్పాలి వరి పంటకు సంబంధించిన ఆధారాలు ఎక్కడ దొరికినాయని. నేను అడిగిన మీకు తెలియదు, తెలియకపోతే నేను ఒక ఇంటి ఇస్తా చెప్పాలి. ఇప్పుడు విదేశీ వర్తక కేంద్రం ఏది భాస్కర్? లోతాల్. ఇప్పుడు వరి పంటకు సంబంధించిన ఆధారాలు ఎక్కడ దొరికినాయి? లోతాల్లో దొరికినాయి. ఎక్కడ దొరికినాయి? లోతాల్. ఇంకొక ఊరు రంగాపూర్. ఏమంటున్నా బేట? రంగాపూర్లో కూడా దొరికినాయి. దేనికి సంబంధించిన ఆధారాలు? వరి పంటకు సంబంధించిన ఆధారాలు. అంటే వ్యవసాయానికి సంబంధించిన ఆధారాలు భారత ఉపఖండంలో తొలిసారిగా మెహర్గఢ్, కొల్దీవాం. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్తున్నా, వరి పంటను పండించిన ఆధారాలు ఎక్కడ దొరికినాయి అంటున్నా? లోతాల్ మరియు రంగాపూర్. ఇవి రెండు ఏ రాష్ట్రానికి సంబంధించినవి? గుజరాత్కు సంబంధించినవి. ఏ రాష్ట్రంలో ఉంటాయి లోతాల్, రంగాపూర్? ఇది వరి అంటున్నా. ఇది ఎక్కడ దొరికింది అంటున్నా? లోతాల్. ఇంకోటి ఎక్కడ అంటున్నా? రంగాపూర్. ఇవి రెండు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటున్నా? గుజరాత్లో ఉన్నాయి అంటున్నా. ఎక్కడున్నాయి బేట? గుజరాత్లో ఉన్నాయి అని చెప్పి పేర్కొంటా ఉన్నా. సమజైందా? రైట్. ఇట్లా మనకి వరి పంటకు సంబంధించిన ఆధారాలు దొరికినాయి. ఇక మన పట్టణాల గురించి మాట్లాడినాం. మరి ఏమేం పట్టణాలు దొరికినాయి, ఏ పట్టణాన్ని ఏ సంవత్సరంలో కనుగొన్నారు అన్న అంశాన్ని ఒకసారి చూద్దాం. చూద్దామా? జస్ట్ మీకు బేసిక్ నాలెడ్జ్ కోసం పట్టణాలు ఎప్పుడు దొరికినాయి, ఎప్పుడు కనుగొన్నారన్న అంశాన్ని చెప్తాం. ఓకేనా బేట? అంటే 272 పట్టణాలు చెప్పండి, నాతో కూడా కాదు. అట్లా ముఖ్యమైన పట్టణాలు చెప్తా. సరేనా? రైట్. ఇది రబ్ చేసుకోవచ్చు కదా నేను. మీకు తెలిసిన కొన్ని పట్టణ ప్రాంతాల పేర్లు చెప్పండి.
హరప్ప, మోహంజదారో, కాలిబంగన్, చాందారో, లోతాల్. వెరీ గుడ్. నోట్లోకి వెళ్ళిపోయింది, చెప్పు. అయిపోయిందా వెంకీ? నువ్వు చెప్తావు ఏమన్నా తెలియదా నరేష్ నీకు? నేను చెప్తా తీరు. ఫస్ట్ ఒక పట్టణ ప్రాంతాన్ని పరిచయం చేస్తా. హరప్ప తెలుసా మీకు? హరప్ప సింధు నాగరికతకు మరొక పేరు ఏమని చెప్పినవే? హరప్ప అని చెప్పలేదా? ఎందుకు హరప్ప నాగరికత అన్న నేను? సింధు నాగరికత అవశేషాలు తొలిసారిగా హరప్ప మట్టి దిబ్బలలో లభ్యమైనవి. అందుకే సింధు నాగరికతను ఏమన్నా అంటే హరప్ప నాగరికత అని పిలిచిన. ఏమని పిలిచిన చండి? ఎందుకు హరప్ప నాగరికత అన్నా? అయితే రాజు చౌహాన్ వింటున్నావా? సింధు నాగరికత మీద తవ్వకాలు జరిపితే ఫస్ట్ ఏ ప్రాంతంలో లభ్యమైనవి అంటున్నా? హరప్ప అనే మట్టి ప్రాంతంలో లభ్యమైనవి. అందుకే సింధు నాగరికతనే ఏమని పిలిచిరు బేట? హరప్ప నాగరికత అని చెప్పి పిలిచి. దీన్ని ఏ సంవత్సరంలో కనుగొన్నారు? ఇప్పుడు మీకు గుర్తుండాలంటే నేను చెప్పాలి. సార్ జాన్ మార్షల్ ఏ సంవత్సరంలో తవ్వకాలు చేపట్టిండు? 1920-21. సో ఇది ఎప్పుడు దొరికిందట అంటే 1921 హరప్ప పట్టణ ప్రాంతం దొరికింది. ఏ సంవత్సరంలో? 1921. నేను ఒక సీక్వెన్స్ ఇస్తున్నా మీకు, ఎందుకంటే గుర్తుండాలని. వినండి మంచిగా. హరప్ప పట్టణ ప్రాంతం ఏ సంవత్సరంలో లభ్యమైంది? 1921. ఇప్పుడు ఇంకొక పట్టణ ప్రాంతాన్ని పరిచయం చేస్తా, అదే మొహంజోదారో. ఏమంటున్నా బేట? మొహంజోదారో. మరి ఈ మొహంజోదారో ఎప్పుడు దొరికింది? 1922 దొరికింది అంటున్నా. ఎప్పుడు దొరికింది బేట? 1922 మొహంజోదారో అనే పట్టణ ప్రాంతం లభ్యమైంది. ఏ సంవత్సరంలో బేట? 1922. ఏ పట్టణ ప్రాంతం? మొహంజోదారో అనే పట్టణ ప్రాంతం లభ్యం అవడం జరిగింది అంటున్నాం. అవునా? రైట్. మరి ఇంకొక పట్టణ ప్రాంతాన్ని పరిచయం చేస్తా, అదేంటట అంటే ఈ యొక్క సూట్కా జెండర్. ఏమంటున్నావు వినోద్? సూట్కా జెండర్. అర్థమవుతుందా? ఏ పట్టణ ప్రాంతాన్ని చెప్తున్నా? సూట్కా జెండర్. మరి ఈ సూట్కా జెండర్ అనే పట్టణ ప్రాంతం ఎప్పుడు దొరికింది? ఇది 1931 దొరికింది. అంతేనా? ఇంకొక పట్టణ ప్రాంతం కూడా 1931 కనుగొన్నారు. అదేమిటి అంటే చాందారో. ఏమంటున్నా బేట? చాందారో. ఏ సంవత్సరంలో దొరికింది చాందారో? 1931 దొరికింది. ఏ పట్టణ ప్రాంతం? అనిల్, చాందారో. రైట్. 1931 ఎన్ని పట్టణ ప్రాంతాలు దొరికినాయి? ఏంటి ఏంటి? చాందారో. మరి 1921? రైట్. 22 మొహంజోదారో. ఓకేనా? రైట్. మొన్న ఇవిటి మిన్నే క్వశ్చన్లు అడిగిండు, ఒకవేళ డిస్మ్యాచ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇంకొక పట్టణ ప్రాంతం దగ్గరికి పోదాం. ఇంకోటి ఏమిటి అంటే రంగాపూర్. ఏమంటున్నా బేట? రంగాపూర్. రంగాపూర్ ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్లో ఉంది. అవును. ఇప్పుడు ఈ రంగాపూర్ పట్టణ ప్రాంతాన్ని ఎప్పుడు కనుగొన్నారు? 1953 కనుగొన్నారు. ఎప్పుడు కనుగొన్నారా? దేని కనుగొన్నారు రమేష్? రంగాపూర్ పట్టణ ప్రాంతాన్ని. ఇప్పుడు ఇంకొక పట్టణ ప్రాంతాన్ని పరిచయం చేస్తున్నా, అది మీ అందరికీ సుపరిచితం, లోతాల్ పట్టణ ప్రాంతం. లోతాల్ ప్రత్యేకత ఏమంటున్నా నేను? మధు ఓడరేవును కలిగి ఉంది. ఇప్పుడు లోతాల్ దగ్గరికి పోయినా. లోతాల్ ఎలాంటి ఓడరేవు అంటున్నా? సహజ సిద్ధమైనది. ఎట్లా ఏర్పడ్డది అంటున్నది? ఆటుపోటుల ఆధారంగా ఏర్పడ్డది. అందుకే దాన్ని ఏం ఓడరేవు అంటున్నా? టైడల్ ఓడరేవు అంటున్నా. సాధారణం కాదు, టైడల్ ఓడరేవు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఇగో ఏం లేదు బేట, ఇద్దరు ముగ్గురు కొత్త వాళ్ళు ఉన్నారు కదా, 4-5. లోతాల్ ఓడరేవు అంటే చెప్తానా? ఇట్లా అటు ఇటు ప్రవాహాలు వస్తాయి కదా, అలలు రావా సముద్రంలో? ఆ అలలు వచ్చినా కొద్ది ఇసుక తీరాన్ని కొట్టుకరాదా? అట్లా కొట్టుకొచ్చి అక్కడ ఓడరేవులాగా ఏర్పడ్డది. అది ప్రవాహాలకు ఆటుపోట్లకు ఏర్పడ్డది కదా, అందుకే దాన్ని ఏమంటున్నా నరేష్? టైడల్ ఓడరేవు. ఆ అలల ప్రవాహాన్ని ఆటుపోటులు అంటాం. ఆ ఆటుపోటుల వల్ల ఇసుకంత వచ్చి ఒడ్డుకు ఏరుతుంది. ఒడ్డుకు ఏరితే అది ఓడరేవు అవుతుంది. అట్లా ఏర్పడ్డ ఓడరేవుని ఏమంటున్నా రూప్ సింగ్? టైడల్ ఓడరేవు. ఇప్పుడు ఆ టైడల్ ఓడరేవు ఎక్కడుంది అంటే లోతాల్లో కలదు. ఎక్కడుంది బేట? లోతాల్లో కలదు. ఏదే మరి ఈ లోతాల్ ప్రాంతాన్ని ఎప్పుడు కనుగొన్నారు? దీన్ని 1900
55లోకి అనుకున్నారు. ఎప్పుడు? దేన్ని? లోతాల్. మరి 53లో దేన్ని కనుగొన్నారు? రంగాపూర్. వెంకటేష్ చెప్పాలి బిడ్డ, నరేష్ చెప్పాలి, అందరు చెప్తారు, మీరు కూడా చెప్పండి. రైట్. ఇప్పుడు ఇంకొక పట్టణ ప్రాంతాన్ని తీసుకుందాం. మరి ఈ యొక్క లోతాల్ను 1955లో కనుగొన్నారు కదా. మరి ఇంకొక పట్టణ ప్రాంతం దగ్గరికి వస్తున్నాం. అది ఏమిటి అంటే ఈ యొక్క కాళీబంగన్ అని చెప్పి పిలుస్తున్నా. ఏమంటున్నా బేట? కాళీబంగన్. మరి ఈ కాళీబంగన్ పట్టణ ప్రాంతాన్ని ఎప్పుడు కనుగొన్నారు? ఇది 1975లో కనుగొన్నారు. ఎప్పుడు కనుగొన్నారు బేట? 1975లో. దేని కనుగొన్నారు? కాళీబంగన్. ఇప్పుడు ఇంకొక పట్టణ ప్రాంతాన్ని పరిచయం చేస్తున్నా, బన్వాలి. ఏమంటున్నా బేట? బన్వాలి. మరి ఈ బన్వాలి పట్టణ ప్రాంతాన్ని ఎప్పుడు కనుగొన్నారు? ఇది కూడా 1975లోనే కనుగొన్నారు. ఎప్పుడు కనుగొన్నారు బేట? 1975. ఏది? బన్వాలి అని చెప్పి పిలుస్తా ఉన్నాం. ఇకపోతే ఇంకా ఏమైనా పట్టణ ప్రాంతాలు ఉన్నాయా? ఉన్నాయి. అదేంటిదట అంటే ఈ యొక్క ధోలవీర. ఏమంటున్నా బేట? ధోలవీర. మరి దీన్ని ఎప్పుడు కనుగొన్నారు? ఈ ధోలవీర పట్టణ ప్రాంతాన్ని 1990లో కనుక్కున్నారు. ఎప్పుడు కనుక్కున్నారు బేట? 1990లో. దేని కనుక్కున్నారు? ధోలవీర. ఇక దీని తర్వాత ఇంకో పట్టణ ప్రాంతాన్ని కనుక్కున్నారు, అదే రాఖీ గర్హి. ఇది 1991. ఏమంటున్నా బేట? 1991లో. ఏ పట్టణ ప్రాంతాన్ని కనుక్కున్నారు బేట? రాఖీ గర్హి. రైట్. ఇప్పుడు ధోలవీర ఏ సంవత్సరంలో కనుక్కున్నారు? 1990. రాఖీ గర్హి ఏ సంవత్సరంలో కనుక్కున్నారు? 1991లో కనుక్కున్నారు. అవునా? రైట్. ఇంకా ఏమైనా పట్టణ ప్రాంతాలు ఉన్నాయట అంటే ఇంకొకటి కోట్ డిజీ ఉంది బేట. అవును. కానీ ఏంటిది బేట? కోటు డిజీ. మరి ఈ కోట్ డిజీని ఎప్పుడు కనుగొన్నారు? 1975లోనే కనుగొన్నారు. ఎప్పుడు కనుగొన్నారు బేట? 1975. ఇక ఇంకేమైనా ఉన్నాయంటే రోఫార్ ఒకటి ఉంది బేట. ఏంటిది బేట? రోఫార్. ఇది కూడా 1955. ఎప్పుడు కనుగొన్నారు బేట? 1955. ఒక రెండు యాడ్ చేసిన చూడండి. కోట్ డిజీ 1975, రోఫార్ ఎప్పుడు అంటున్నా? 1955. ఓకేనా చండి? రైట్. ఒకసారి చూద్దాం, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలా అవసరం లేదా? మొత్తానికైతే గుర్తుండాలి. ఇంటికి పోగానే సౌత్ గుర్తుండిపోరు అంతే మళ్ళా. ఓకేనా? రైట్. ఒకసారి రబ్ చేయాలా అవసరం లేదా? చేయాలా? ఒకసారి చూసుకుంటారా కళ్ళ నిండా? చూసుకోండి, ఇటు బోర్డు చూడరు మంచిగా. ఇప్పుడు రబ్ చేస్తా ఒకసారి. ఓకేనా? చేయగలుగుతారు కదా? రైట్. ఇక చూడండి, 1921లో ఏ పట్టణ ప్రాంతాన్ని కనుగొన్నారు? ఏ పట్టణ ప్రాంతం? ఏ సంవత్సరంలో? వెరీ గుడ్. ఇప్పుడు 22లో. వెరీ గుడ్. ఏ పట్టణ ప్రాంతం? మొహంజో దరో. నెక్స్ట్. ఇప్పుడు 1931, రెండు పట్టణ ప్రాంతాలు ఏంటి అండి? సుక్కా జెండర్. ఇంకొకటి ఏమంటున్నా? చన్హు దరో. రైట్. ఇప్పుడు 1953, ఏంటిది? రంగాపూర్. నెక్స్ట్. 1955, లోతాల్. ఇంకా రోఫర్. లోతాల్ అండ్ రోఫర్. అవునా? నెక్స్ట్. ఇప్పుడు ఇంకొకటి, 1975, మూడు పట్టణ ప్రాంతాలు ఏంటి అండి? కాళీబంగన్, బన్వాలి, కోట్ డిజీ. బన్వాలి, కోట్ డిజీ. నెక్స్ట్. 1990, ధోలవీర. 91, రాఖీ గర్హి. వెంకీ వింటున్నావా? చెప్పాలి ఇప్పుడు నువ్వే. ఇవి పట్టణ ప్రాంతాలుగా పేర్కొంటా ఉన్నాం. రైట్. ఒకసారి మంచిగా అర్థమైందా? మళ్ళీసారి చెప్పాలా? ఇవాళ కాదు, ఇంకొక ఆరు నెలలకు ఎగ్జామ్ రాసినా కన్ఫ్యూజ్ కావద్దు. ఇవి అర్థమవుతుందా? అందుకే రిపీట్ చేపిస్తున్నా. వరుసగా సీక్వెన్స్ ఇచ్చిన, ఏ బుక్లలో కూడా సీక్వెన్స్లు ఉండే మీకు మళ్ళా. రైట్. ఒకసారి చూసుకోండి, 21లో ఏ పట్టణ ప్రాంతం? ఒక
ఒకటి చెప్తాను, సెల్ఫ్ చెకింగ్ అనేది ఇంపార్టెంట్. మీరు నాకు చెప్తున్నారో చెప్తలేరో నాకు తెలియదు, మీ మనసాక్షి మాత్రం తెలుసు కరెక్ట్ ఆన్సర్ చేస్తున్నా లేదా అని. మీరు గుర్తుపెట్టుకొని చెప్పండి నాకు, ఓకేనా? దొంగతనం చేయొద్దు ఇక్కడ. అవసరమైతే ఇంకో రెండుసార్లు చూసుకొని చెప్పినా సరే రైట్గా చెప్పాలి, దొంగతనం చేయకూడదు. ఎందుకంటే ఈ టైంలో ఒకవేళ నీకు ఆన్సర్ గుర్తుకొస్తే లైఫ్ టైం గుర్తుండదు. చచ్చిపోయేటప్పుడు అడిగినా చెప్తాం. 1921లో ఏ పట్టణ ప్రాంతం? 22 31 సుట్కా జెండర్ చాందార్. ఏం లేదు, 21లో 1, 22లో 1, 31లో 2, 55లో 2, 53లో 1, 75లో 3, 90లో 1, 91లో 1. అయిపోయానా? ఏమైనా ఉన్నాయా? ఆడ ఇప్పుడు నేను టఫా టఫా రబ్ చేస్తా, మీరు టక్కా టక్కా చెప్పాలి. చెప్తారు కదా నరేందర్, రబ్ చేయాలా? అందరూ చండే రైట్, రబ్ చేస్తున్నాం. మళ్ళీ వెంకీ చూసుకున్నా, నిన్నే అడుగుతు ఇప్పుడు. రైట్, ఇప్పుడు 21, 22, 31, 53, 55, ఇంకొకటి రోఫార్ రోఫార్ 75 కోటి, నెక్స్ట్ 90 ధోలవీర, 91 రాఖీ గారి. ఇంతే కదా? రైట్, ఇవి మన యొక్క పట్టణ ప్రాంతాలు. ఒకసారి పట్టణ ప్రాంతాలు చెప్తే మీరు సంవత్సరాలు చెప్పండి, క్లియర్ అయిపోద్ది ఇక. రైట్, ఇప్పుడు రాఖీ గర్హి, ధోలవీరా, కోటీజీ, కాళీబంగన్, బన్వాలి, లోతాల్, రోఫార్, రంగాపూర్, చాందారో, సుట్కా జెండర్, మోహన్జదారో, హరప్ప. రైట్, ఇప్పుడు బన్వాలి 75, ఇప్పుడు రంగాపూర్, ఇప్పుడు ఏం అడగాలి హరప్ప. క్లారిటీ వచ్చిందా? ఇవి పట్టణాలకు సంబంధించి. ఇప్పుడు ఒక పట్టణం పోదాం. ఏ పట్టణం పోదాం బీటియా? హరప్ప పోదాం పరి. హరప్ప పట్టణ ప్రాంతానికి పోతున్నాం. మరి హరప్ప పట్టణ ప్రాంతానికి పోతున్నాం కదా, హరప్ప పట్టణ ప్రాంతాన్ని ఏ సంవత్సరంలో కనుగొన్నాం? రైట్, మరి హరప్ప పట్టణ ప్రాంతం ఏ నది ఒడ్డున ఉన్నది? హరప్ప పట్టణ ప్రాంతం ఏ నది ఒడ్డున ఉన్నది? ఇది ఏ నది? రావి నది ఒడ్డున కలదు. ఏ నది ఒడ్డున? రావి నది ఒడ్డున ఉన్నది అంటున్నా. ఏ పట్టణ ప్రాంతము? 1921 రావి నది ఒడ్డున దయారాం సహాని అనేవాడు. ఎవడు అంటున్నా? దయారాం సహాని అనేవాడు దేనిని కనుగొన్నాడు అంటున్నా బేట? ఈ యొక్క హరప్ప పట్టణ ప్రాంతాన్ని కనుగొన్నాడు. ఎవడు? దయారాం సహాని. ఈడెవడు సార్ దయారాం సహాని అంటే డౌట్ వస్తుంది. మరి ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఏఎస్ఐ అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క తొలి డైరెక్టర్ ఎవడు? అలెగ్జాండర్ కన్. సెకండ్ డైరెక్టర్ ఎవడు? సర్జాన్ మార్షల్. ఆ సర్జాన్ మార్షల్ అనేవాడు డైరెక్టర్ జనరల్గా ఉన్నప్పుడు అతని యొక్క నాయకత్వంలో ఒకడు క్యాప్టెన్గా బయలుదేరిండు, వాడే దయారాం సహాని. ఎవరి యొక్క క్యాప్టెన్ అంటున్నా వీడు? ఈ యొక్క సర్జాన్ మార్షల్ యొక్క లీడర్షిప్లో వీడు క్యాప్టెన్గా పనిచేసిండు. ఓకేనా బేట? మరి ఈ దయారాం సహాని అనే క్యాప్టెన్ నేతృత్వంలోనే 1921 రావి నది ఒడ్డున హరప్ప పట్టణ ప్రాంతాన్ని కనుగొన్నారు. అవునా? మరి నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఇప్పుడు అజయ్, నువ్వు చెప్పాలి. హరప్ప పట్టణ ప్రాంతాన్ని గురించి తొలిసారిగా ప్రస్తావించిన వేదం ఏది? ఏ వేదం? ఋగ్వేదం ప్రస్తావించింది. మరి ఈ హరప్ప పట్టణ ప్రాంతాన్ని గురించి ఋగ్వేదంలోని, ఋగ్వేదంలో ఎన్ని మండలాలు ఉన్నాయి? ఋగ్వేదంలో ఎన్ని మండలాలు ఉన్నాయని నేను అడుగుతున్నా, చెప్పలేదా? వినీత్, 8. ఈ చేతికి ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? 3 కాదు, ఇట్లా 5. ఈ చేతికి ఎన్ని ఉన్నాయి?
ఋగ్వేదంలో ఎన్ని మండలాలు ఉంటాయి? 10 మండలాలు ఉంటాయి. ఎన్ని మండలాలు ఉన్నాయి ఋగ్వేదంలో? 10 మండలాలు కనిపిస్తాయి, అంతే కదా? రైట్. మరి ఈ ఋగ్వేదంలోని 10వ మండలంలో 6వ మండలం దేని గురించి చెప్పింది బేట? హరప్ప నాగరికత గురించి చెప్పింది. చూసిర్రా, ఋగ్వేదంలోని 10వ మండలం, సారీ, ఋగ్వేదంలోని 6వ మండలం ఏ నాగరికత గురించి చెప్పింది? హరప్ప నాగరికత గురించి తెలియజెప్పింది, అంటే హరప్ప పట్టణాన్ని గురించి అది వివరించింది. ఓకే, నెక్స్ట్. ఈ హరప్ప పట్టణ ప్రాంతం మనకు రావి నది ఒడ్డున ఉంది కదా, అక్కడ దొరికింది కదా, మరి ఇది ప్రస్తుతం ఎక్కడ ఉంది? పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో గల మౌంట్ గోమరి అనే జిల్లాలో కలదు. ఏడుంది? మౌంట్ గోమరి. మళ్ళొక్కసారి చెప్పాలా? రైట్, చూడండి. హరప్ప పట్టణ ప్రాంతం ప్రస్తుతం ఎక్కడ ఉంది అంటే పాకిస్తాన్ దేశంలో పంజాబ్ రాష్ట్రంలో మౌంట్ గోమరి అనే జిల్లాలో కలదు. ఎక్కడుంది బేట? మౌంట్ గోమరి అనే జిల్లాలో కలదు అంటున్నాం. ఏది ఉన్నదివా? హరప్ప పట్టణ ప్రాంతం. ఇది పాకిస్తాన్ దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో గల మౌంట్ గోమరి అనే జిల్లాలో ఇది కనిపించడం జరుగుతూ ఉంది. ఓకేనా? మరి హరప్ప పట్టణ ప్రాంతానికి ఏమైనా పేర్లు పెట్టిరా సార్ అని మీకు డౌట్ రాదా? దీనికి గల మరొక పేరు ఏమిటి? దీన్ని ఇంకా ఏమని పిలుస్తాం? గ్రానరీసా గట్టి చెప్తారు. గేట్వే సిటీ ఆఫ్ ఇండియానా? డ్రైనేజ్. ఓకే, ఇంకా తెలియదా? ఒక ముచ్చట చెప్తే ఇప్పుడు మీరే చెప్తారు. ఇప్పుడు ధాన్యాగారాలు అంటే తెలుసా మీకు? ఏంటి ధాన్యాగారాలు అంటే? స్టోరేజ్. ఏం స్టోరేజ్ చేయాలి? అయి వడ్లు, అవి మొక్కజొన్నలు, అవి ఇవి అడ్డమైనవి వండుతాయి కదా పంటలు, అవన్నీ ఒక దగ్గర స్టోరేజ్ చేసినకి ఒక ధాన్యాగారాన్ని నిర్మించారు. మరి ఈ సింధు ప్రజల కాలంలో అతిపెద్ద ధాన్యాగారాలు ఉన్నాయి, చిన్న ధాన్యాగారాలు ఉన్నాయి, అన్నీ అడ్డమైనవి మస్తు ఉంటాయి. అయితే ఇక్కడ ఎలాంటి ధాన్యాగారాలు లభ్యమైనాయట అంటే రెండు వరసలలో 12 చిన్న ధాన్యాగారాలు లభ్యమైనవి. ఎక్కడ? హరప్ప పట్టణ ప్రాంతంలో. అర్థమైందా నేను చెప్పేది? ఇది రబ్ చేసుకోవచ్చు కదా నేను ఒకసారి. రైట్, ఇక్కడ ఏమేమి అవశేషాలు దొరికినాయని చెప్తున్నా సుమన్, నేను ఇది పక్కకు పెట్టేస్తున్నాయి ఇక పెట్టల్లా. చూడండి, అవశేషాలు ఇక్కడ దొరికినాయి. ఏమేమి అవశేషాలు దొరికినాయి? ఒకటి, రెండు వరసలలో 12 ఏం దొరికినాయట? చిన్న ధాన్యాగారాలు లభ్యమైనవి. ఏమంటున్నా బేట? ధాన్యాగారాలు లభ్యమైనవి రెండు వరుసల్లో సురేష్, 12 చిన్న ధాన్యాగారాలు లభ్యమైనవి. మరి ఇక్కడ ధాన్యాగారాలు ఎక్కువ దొరికినట్ట తక్కువ దొరికినట్ట? మస్తు దొరికినాయి, తక్కువ కాదు, మస్తు ఎక్కువ. ఒక్క పట్టణ ప్రాంతంలో ఒక్కటి దొరికడే ఎక్కువ, ఇక్కడ 12 దొరికినాయట రెండు వరుసలల్లో. ఎక్కువనా తక్కువనా? మస్తు ఎక్కువ. అందుకే ధాన్యాగారాలు ఎక్కువ ఉంటే దాన్ని ఏం నగరం అనాలి? ధాన్యాగారాల నగరం అని పిలవాలి. ఏమని పిలవాలి? ఎందుకు ధాన్యాగారాల నగరం అంటున్నా? అవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ధాన్యాగారాల నగరం అంటున్నా, అంతే కదా? రైట్, హరప్ప పట్టణ ప్రాంతానికి మరొక పేరు ఏమంటున్నా? ధాన్యాగారాల నగరం. ధాన్యాగారాలను ఇంగ్లీష్లో ఏమంటారు? అమ్మ ఇంకా గోడౌన్ సార్. నాకేమో తెలియదా, మీరేమో ఇట్లనే మంచిగా ఉన్నది మన కథ. గ్రానరీ సిటీ అని చెప్పి పిలుస్తాం. ఏమంటాం బేట? గ్రానరీ సిటీ అని పిలుస్తున్నాం. ఏమంటున్నా ప్రవీణ్? దేన్ని గ్రానరీ సిటీ అంటున్నా? హరప్ప పట్టణ ప్రాంతాన్ని గ్రానరీ సిటీ అని కూడా పిలవడం జరుగుతూ ఉంది. ఓకేనా? మరి హరప్ప అనే పదాన్ని ఋగ్వేదంలో ఏ పేరుతో సూచించారని అడగవచ్చు? హరపియు అనే పదంతో సూచించారు. ఏ పదంతో సీను? హరపియు. నోట్లో వెళ్ళిపెట్టుకోకు. రైట్, ఈ యొక్క హరప్ప అనే పదాన్ని హరఫియు అనే పదంతో సూచించారు. ఏ పదంతో నరేష్? హరఫియు. ఏ వేదంలా? ఋగ్వేదంలో ఎన్నో మండలంలో ఏ పేరు దీని గురించి? ఏ పదంతో సూచించిన? హరఫియు అనే పదంతో సూచించారు. మరి సార్ హరప్పని అన్నట్టు హరఫియు అని వచ్చింది అని మీరు ఆగం కావద్దు. ఓకేనా? మరి క్వశ్చన్ అడుగుతాడు,
ధాన్యాగార నగరాన్ని ఏ సంవత్సరంలో కనుగొన్నారు అని అడుగుతాడు. ఏ సంవత్సరం? 1921. ఎవరు కనుగొన్నాడు? దయారాం సహా. ప్రస్తుతం ఇది ఎక్కడుంది రూప్ సింగ్? పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో గల మౌంట్ గోమరి అనే జిల్లాలో కనిపిస్తుంది. ఏ నది ఒడ్డున? సింధు నదికి ఎన్ని ఉపనదులు ఉన్నాయి? 5 ఉపనదులు ఉన్నాయి. అర్థమవుతుందా? కూల్గా, సింధు నదికి ఎన్ని ఉపనదులు? మరి సింధు నాగరికతలో ప్రధాన నదులు ఎన్ని? 2. ప్రధాన నదులు 2, సింధు సరస్వతి. సింధు ఉపనదులు 5. 5 + 2 = 7. ఓకేనా? ఇవి 7 నదులు ప్రవహించే ప్రాంతాలను ఏమన్నా? సప్త సింధు ప్రాంతాలు అన్న. సప్త సింధు ప్రాంతాలు ఏంటి? ఎందుకు అడుగుతావు ఇట్లా? నువ్వు మొన్న చెప్పినావు, ఇలా అడుగుతావు, ఎందుకు బదనాం చేస్తావు? కిటు నువ్వు చెప్పు, వచ్చినావు అన్నాడు. ఇప్పుడు చెప్పకపోతే అంత. సూర్యజ్ చెప్తాడు చూడరి, చెప్పు సూర్య. వెరీ గుడ్ నన్ను. ఓకే రావి, ఓకే కంగ్రాచులేషన్. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ నీకు. సప్త సింధు ప్రాంతాలు ఏవి? నేను ఒక చిన్న కోడ్ కూడా ఇచ్చిన. కాశ్మీర్, వావ్ కేకా, కేత్రిపి, వావ్ అజయ్, కేత్రిపి. ఆ ప్రాంతాల పేర్లు చెప్పు కోడ్. ఓకే మంచిగానే గుర్తుపెట్టుకురా. చిట్టోడి చెప్పింది పి ఫర్ పంజాబ్ అయిపోయింది, కే ఫర్ కాశ్మీర్ అయిపోయింది, కాందార్, వావ్ లైన్లో పడ్డారు, కాబుల్, వెరీ గుడ్. ఏమంటున్నావు బేట? బెలుచిస్తాను. ఇవి కాకుండా బెలుచిస్తాను. ఇంతే కదా, 5 ప్రాంతాలు ఉన్నాయి రూప్ సింగ్. 7 నదులు ప్రవహించే ప్రాంతాలను 7 నదుల ప్రాంతాలు అంటారు. సప్త సింధు అంటే అంతే కదా. నేనేమన్నా తెలుగులో 7 నదుల ప్రాంతాలు అన్నావు. 7 సింధు నదులు ప్రవహించే ప్రాంతాలు ఎన్ని? 5. ఏంటి ఏంటి అంటున్నా? కాశ్మీర్, కాబుల్, కాందహార్, పంజాబ్, బెలుచిస్తాన్. ఓకేనా? రైట్. ఇట్లా వీటిని తీసుకొచ్చిన ఈ పక్కకు వారిస్తీగా. మరి ఇంకేం దొరికినాయి ఈ యొక్క హరప్ప పట్టణ ప్రాంతంలో? శ్మశాన వాటికలు తెలుసా? ఏంటి శ్మశాన వాటికలు అంటే? మనుషులను కలబెట్టేటియా? అవి సమాధులు. వెరీ గుడ్. నేనేం అడిగిన? శ్మశాన వాటికలు అన్నా. అంటే స్నానం చేసేటియా? ఇది ఒక్కసారికి డ్రాప్ చేసుకుంటా. సమాధులు. వెరీ గుడ్. సమాధులు అని ఒక దగ్గర ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు? సమాధుల గడ్డ అంటారా? బొందల గడ్డ అంటారా? అంతే కదా. రైట్. అంటే జనరల్గా ఇప్పుడు మీ దగ్గర శ్మశాన వాటికలు ఉంటాయి కదా, అవి ఎట్లా కనిపిస్తాయి? ఏమన్నా దానికి ఆకారం ఉంటుందా? షేపింగ్ ఉంటుందా? షేప్ ఉంటుందా దానికి? ఏమన్నా దొరికిందిరా జాగా అని చెప్పి మన బొంద పెడతారు వస్తారు. అంతే కదా. మరి సింధు ప్రజల కాలంలో సుమాను ఎట్లాంటి శ్మశాన వాటికలు ఉన్నాయంటే హెచ్ ఆకారంలో శ్మశాన వాటికలు కలవు. ఏ ఆకారంలో? 2 అవశేషం చెప్తున్నా. హెచ్ ఆకారంలో శ్మశాన వాటికలు కలవు. ఏ ఆకారం? ఏమున్నాయి? శ్మశాన వాటికలు కలవు అంటున్నా. ఏ ఆకారంలో? హెచ్ ఆకారంలో శ్మశాన వాటికలు కలవు అని చెప్పి నేను పేర్కొంటా ఉన్నా. అవునా? నెక్స్ట్ ఇంకా ఏం చెప్తా ఉన్నాం? ఇక్కడ ఇంకేం దొరికినాయి? ఇంకా ఇక్కడ ఏం దొరికినాయట అంటే ఈ యొక్క హరప్ప పట్టణ ప్రాంతంలో మరి ఈ యొక్క బాలికా వస్త్రము దొరికింది అంటున్నా. ఏం దొరికింది బేట? బాలికా వస్త్రము. బాలికా వస్త్రము అంటే చిన్నపిల్లలు ఉండ రావా గాళ్ళు ధరించినటువంటి ఈ వస్త్రము దొరికింది. మరి ఇదే బాలికా వస్త్రం ఇంకా ఎక్కడ దొరికిందట అంటే ఈ యొక్క గ్రీకు ప్రాంతంలో కూడా దొరికింది. ఎక్కడ దొరికింది బేట? గ్రీకు అనే ప్రాంతంలో కూడా ఏం దొరికింది బేట? ఈ బాలికా వస్త్రము అనేది లభ్యమవడం జరిగింది అంటున్నా. ఏ ప్రాంతంలో? గ్రీకు ప్రాంతంలో. మరి అదే బాలికా వస్త్రాలు ఎక్కడ దొరికినాయి? హరప్ప పట్టణ ప్రాంతంలో లభ్యమైనవి అని చెప్పి పేర్కొంటా ఉన్నాం. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఈ హరప్ప పట్టణ ప్రాంతంలో ఏం దొరికినాయి? అలంకరణ పెట్టె. ఏం దొరికింది అంటున్నా బేట? అలంకరణ పెట్టె. అలంకరణ పెట్టె అంటే ఏందో? మేకప్ కిట్. మేకప్ కిట్ ఎక్కడ దొరికింది? హరప్ప పట్టణ ప్రాంతంలో దొరికింది.
అబ్బా నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది, మీకు పశుపతి మహాదేవుడు తెలుసు కదా, తెలుసా ఎట్లుంటాడు ఆయన? లింగ రూపంలో పూజిస్తారు. వెరీ గుడ్. పశుపతి మహాదేవునితో పాటు లభ్యమైన జంతువులు ఏంటి? వావ్, మా ప్రవీణ్ ఏం చెప్పింది తెలుసా? గేదె, పులి, ఖడ్గమృగం, బర్రె, ఏనుగు. ఓకేనా, నాలుగు జంతువులు దొరికినాయి కదా. మరియు ఇక్కడ కూడా ఒక జంతువు యొక్క ముద్రికలు దొరికినాయి బేట. ఏ జంతువు యొక్క ముద్రికలు దొరికినాయట అంటే ఎద్దు ముద్రికలు దొరికినాయి. ఏ ముద్రికలు దొరికినాయి బేట? ఎద్దు ముద్రికలు లభ్యమైనవి. యాడా? అరప్ప పట్టణ ప్రాంతంలో ఎద్దు ముద్రికలు అనేటివి లభ్యం అవడం జరిగింది అంటనా. అవునా? నెక్స్ట్, ఇదే అరప్ప పట్టణ ప్రాంతాన్ని ఇంకా పరిశీలిద్దాం. మరి ఈ అరప్ప పట్టణ ప్రాంతంలో చిన్న డౌట్ వచ్చింది, అడగాలి. సింధు ప్రజల ఆరాధ్య జంతువు ఏది? మూబ్రం కదా, ఎద్దు. ఏది సురేష్? అందుకే ఇక్కడ ఎద్దు ముద్రికలు దొరికినాయి. ఇల్లు పాములను పూజించిర్రా? పూజించిర్రా. ఇక పాముల యొక్క అవశేషాలు కూడా దొరికినాయి. అవునా? ఆ పాములకు సంబంధించిన అవశేషాలు కూడా ఇక్కడ లభ్యమవడం జరిగింది అంటున్నాం. నెక్స్ట్ ఇంకేం దొరికింది ఇక్కడ అంటే, ఇక్కడ ఇంకా ఏం దొరికిందట అంటే గొడ్డలి అనేది లభ్యమైంది. ఏ గొడ్డలి దొరికిందివా? రాగి గొడ్డలి. ఇగో ఈయనే దొరికింది. యాడా? అరప్ప పట్టణ ప్రాంతంలో రాగి గొడ్డలి అనేది కూడా లభ్యమవడం జరిగింది. అవునా బేట? రైట్. సింధు నాగరికతలో తొలిసారిగా బయలుపడిన పట్టణ ప్రాంతం అరప్ప. అది ఏ నది ఒడ్డున ఉన్నది? రావి నది ఒడ్డున ఉన్నది. రైట్. మరి ఇక్కడ ఇంకేమైనా దొరికినాయా? ఈ యొక్క అరప్ప పట్టణ ప్రాంతంలో మనకు పశుపతి మహాదేవుని యొక్క విగ్రహం దొరికింది. ఏం దొరికింది బేట? పశుపతి మహాదేవుని యొక్క విగ్రహం లభ్యమైంది. ఎవరి యొక్క విగ్రహం లభ్యమైంది బేట? పశుపతి మహాదేవుని యొక్క విగ్రహం ఇక్కడనే దొరికింది అంటున్నా. అవునా? పశుపతి మహాదేవుని ఏ రూపంలో పూజించినాం రాము? లింగ రూపంలో పూజించడం. అతని యొక్క తొలి పేరు ఏమంటున్నా? ఆ పేరు పెట్టినోడు ఎవడు పశుపతి దేవుడు అని? సార్ జాన్ మార్షల్ అనేవాడు దీనికి పేరు పెట్టడం జరిగింది అంటున్నాం. మరి ఇగో ఇట్లాంటి ఆధారాలు ఈ యొక్క అరప్ప పట్టణ ప్రాంతంలో లభ్యమైనవి అంటున్నాం. వీటితో పాటుగా ఇంకా ఏం దొరికినాయట అంటే ఇక్కడ స్నాన వాటికలు లభ్యమైనవి. ఏం దొరికినాయి అంటున్నా? స్నాన వాటికలు లభ్యమవడం జరిగింది అంటున్నా. ఏం దొరికినాయి బేట? స్నాన వాటికలు లభ్యమైనవి. రైట్. స్నాన వాటికలు అంటే ఏంది? స్విమ్మింగ్ పూల్ దొరికినాయి ఇక్కడ. దొరికినాయా? ఇంకా ఏం దొరికినాయి ఇక్కడ? ఇంకా ఏం దొరికినాయట అంటే నల్లరాతి నాట్యగత్తె విగ్రహం దొరికింది. ఏం దొరికింది బేట? నల్లరాతి నాట్యగత్తె విగ్రహం ఎక్కడ దొరికింది? అరప్ప పట్టణ ప్రాంతంలో. ఏం దొరికింది బేట? నల్లరాతి నాట్యగత్తె విగ్రహం దొరికింది. యాడా? అరప్పలో లభ్యమైంది. ఒకసారి రిపీట్ చేస్తారా? ఇవి చాలా చెప్తారా? రైట్. ఒకసారి ఫటాఫట్ చెప్తాను, చూడండి. ఇక్కడ ఏం దొరికిందంటే సింపుల్, రెండు వరుసలలో 12 చిన్న ధాన్యాగారాలు లభ్యమైనవి. వినాలి ఇప్పుడు అందరూ. యచాకారంలో శ్మశాన వాటికలు లభ్యమైనవి. నెక్స్ట్, బాలికా వస్త్రం, అలంకరణ పెట్టె మరియు ఎద్దు ముద్రికలు, పాము ముద్రికలు మరియు రాగి గొడ్డలి, పశుపతి మహాదేవుడు, నల్లరాతి నాట్యగత్తె విగ్రహం, ఇంకొకటి సిరాబుడ్డి కూడా దొరికింది బేట. ఏమంటున్నా బేట? సిరాబుడ్డి అనేది కూడా దొరికింది అంటున్నాం. ఏమంటున్నాం బేట? సిరాబుడ్డి అనేది కూడా దొరికింది అంటున్నాం. ఓ అమ్మ, నల్లరాయి మీద డ్యాన్స్ చేస్తున్న అమ్మాయి బొమ్మ దొరికింది అంతే. నల్లరాతి నాట్యగత్తె విగ్రహం. ఏం లేదు, ఇట్లాంటి చిన్న డౌట్లు ఉన్నా కూడా అడుగురు, నేను ఏమనుకోను. ఓకేనా సుమన్, కటింగ్ తీయించుకున్నాను నేను, లేకుండా మంగళాయం తోసుకొస్తాను, నేనే చెప్తా. రైట్. ఇవి బిడ్డ మనకి ఎక్కడ దొరికినటువంటి ఆధారాలు ఇవన్నీ? అరప్ప పట్టణ ప్రాంతాల్లో దొరికింది. అరప్ప ఏ నది ఒడ్డున ఉన్నది? ఏ సంవత్సరంలో కనుగొన్నారు అరప్పను? ఎవరు కనుగొన్నాడు? దయారాం సాన్. అప్పుడు ఏఎస్ఐ డైరెక్టర్ జనరల్ ఎవడు? సర్జాన్ మార్షల్. మరి ఒక చిన్న డౌట్ వచ్చింది, అడుగుతాం మళ్ళీ. ఏఎస్ఐని పునరుద్ధరించిన బ్రిటిష్ గవర్నర్ ఎవడు? లార్డ్ కర్జన్. ఏ సంవత్సరంలో? 1902లో లార్డ్ కర్జన్ అనేవాడు
యొక్క ఏఎస్ఐని ఏఎస్ఐ అంటే ఏం లేదు బిడ్డ భారతీయ పురావస్తు శాఖ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏమంటున్నా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇగో ఈ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను లార్డ్ కర్జన్ పురోద్ధరణ చేపట్టి సర్ జాన్ మార్షల్ ను నియమిస్తే వాడిగో ఈని పంపించిండు ఎవర్ని దయారాం సహానిని పంపించిండు మరి ప్రస్తుతం హరప్పా ఎక్కడ ఉంది మౌంట్ గోమరీ జిల్లా ఇప్పుడు నది ఇక్కడ రావి నది అన్నం కదా నాకు చిన్న డౌట్ వచ్చింది సింధు నాగరికత విస్తీర్ణం ఎంత 1.3 మిలియన్ చదరపు కిలో అంటే 13 లక్షల కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ యొక్క సింధు నాగరికత విస్తరించి ఉంది ఎన్ని మిలియన్ చదరపు కిలోమీటర్లు 1.3 ఇది లక్షలకు మార్స్తే ఎంత అవుతుంది 13 లక్షలు మరి ఉత్తర సరిహద్దున ఏ నది ప్రవహించింది చైనా ఏ నది యొక్క ఉపనది సింధు నది యొక్క ఉపనది అంటున్నాం నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ముచ్చట అడుగుతా నేను దక్షిణ సరిహద్దులో ఏ ప్రాంతంలో ఏ నది ప్రవహిస్తుంది ప్రవారా వెరీ గుడ్ ధనంజయ్ ఏ నది యొక్క ఉపనది అది గోదావరి తూర్పున ఏ నది ఇందాన్ ఇందానా రైట్ అది ఏ నది యొక్క ఉపనది పశ్చిమాన ఏ నది దస్తు నది ఏ రాష్ట్రం అది బెలుచిస్తాన్ రైట్ 4 నదులు నిన్న ఇంట్రడ్యూస్ చేసిన ఒకటి ఉత్తరాన ప్రవహించే నది ఏది అంటున్నా చైనాబ్ దక్షిణాన ప్రవహించే నది రైట్ పడమరన ప్రవహించే నది దస్తు తూర్పున ప్రవహించే నది ఇందాన్ ఇందాన్ హిందాన్ ఓకేనా అర్థమైంది కదా ఇది మన యొక్క హరప్ప నాగరికత హరప్ప పట్టణ ప్రాంతాన్ని ఏమని పిలుస్తున్నాం ధాన్యాగారాల నగరం అని చెప్పి పిలుస్తా ఉన్నాం మరి ఎందుకు ధాన్యాగారాల నగరం అంటున్నా ఎక్కువ ధాన్యాగారాలు దొరికినాయి కాబట్టి ధాన్యాగారాల నగరం అని చెప్పి పిలుస్తున్నాం దీన్నే గ్రానరీ సిటీ అని చెప్పి కూడా మనం పిలవడం జరుగుతూ ఉంది మరి దీని గురించి ఏ వేదంలో పేర్కొన్నారు ఎన్నో మండలంలో పేర్కొన్నారు ఏ పదంతో సూచించినాం అరపియు అనే పదంతో సూచించినాం ఏ పదంతో అరపియు అనే పదంతో ఈ యొక్క హరప్ప నాగరికతను మనం ఈ పదాన్ని సూచించడం జరిగింది అంటున్నాం అవునా రైట్ అలంకరణ పెట్టే ఎక్కడ దొరికింది ఈ యొక్క యచ్చాగారంలో శ్మశాన వాటికలు హరప్ప పట్టణ ప్రాంతాల్లో లభ్యమైనవి అంటున్నాం అవునా బేట రైట్ ఈ యొక్క ఎద్దు ముద్రికలు ఎక్కడ దొరికినాయి రాగి గొడ్డలి హరప్ప పట్టణ ప్రాంతాల్లో లభ్యమైనవి అని చెప్పి పేర్కొనడం జరుగుతుంది ఓకేనా బేట రైట్ ఇంకా ఏమైనా ఉంటాయంటే అది ఎర్ర ఇసుక రాతితో చేసిన మనిషి మొండం కూడా ఇక్కడనే దొరుకుతుంది ఎర్రని ఇసుకుంటుంది కదా ఆ ఇసుకతో చేయబడినటువంటి మనిషి మొండెం రాసుకోండి అది కూడా ఎర్ర ఇసుక రాతితో చేయబడిన మనిషి మొండెం కూడా ఇన్నే దొరికింది అంటున్నా ఎర్ర ఇసుక రాతితో చేయబడ్డది ఎర్ర ఇసుక రాతితో చేయబడిన ఎవరి యొక్క మనిషి మండెము మొండెము దొరికింది అంటున్నాం దొరికిన అదేడ మనిషి మొండెం దొరికింది ఇవన్నీ మన యొక్క హరప్ప పట్టణ ప్రాంతానికి సంబంధించినవిగా పేర్కొంటాం మరి హరప్ప పట్టణ ప్రాంతం తర్వాత మనం ఇంకో పట్టణ ప్రాంతానికి పోదాం యాడికి పోదాం మొహంజదారో పోదాం మరి మొహంజదారో అంటే ఏమిటి అర్థం మృతదేహాల దిబ్బ అని అర్థం ఏమని అంటున్నాం బేట మృతదేహాల దిబ్బ అని చెప్పి పిలుస్తున్నాం గ్రూప్ ఆఫ్ డెడ్ బాడీస్ సమాధుల గడ్డ బొందల గడ్డ గ్రూప్ ఆఫ్ డెడ్ బాడీస్ మృతదేహాల దిబ్బ అని చెప్పి కూడా పిలుస్తాం దేన్ని మొహంజదారో రయాల్లో ఇప్పుడు అది రైట్ ఇది రబ్ చేసుకోవచ్చు కదా ఏ సంవత్సరంలో కనుగొన్నారు ఇది బన్వాలి ఏ సంవత్సరం 75 గుర్తున్నాయా ఆగమైర్రా ఏం లేదు ఇంటికి పోయినాక ఒక 5 సార్లు చదువురు ఈ టాపిక్ను ఓకేనా తిన్నరా పొద్దుగాలే స్టిఫిన్ చేయలే ఎందుకు మనం పెట్టుకుందే 10 గంటలకు తినరారా మీ కలకల నాకెందుకు మళ్ళా ఇప్పుడు ఏంటో ఓదామండి నేను మొహంజోదారో వెరీ గుడ్ మొహంజోదారో 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 అంటే అర్థమైంది రాము మృతదేహాల
దిబ్బా అని చెప్పి పిలుస్తున్నా, గ్రూప్ ఆఫ్ డెడ్ బాడీస్ అని చెప్పి పిలుస్తున్నా, అవునా? రైట్. దీనికి ఇంకేమైనా పేరుందా? నిఖిలిస్తాన్ అని పిలుస్తున్నా. ఏమని పిలుస్తున్నా? నిఖిలిస్తాన్ అని పిలుస్తున్నా. దేనిని? ఈ యొక్క మోహన్జోదారోకు మరొక ఏమంటున్నా బేట, నిఖిలిస్తాన్ అని చెప్పి పిలుస్తున్నా. ఇంకేమైనా పేరు పెట్టవచ్చా? తెలియదా? ఈడ తోటలు బాగా పెంచిరట. తోటలు ఇంగ్లీష్లో ఏమంటారు బా పవిన్? గార్డెన్స్ అంటారు. గార్డెన్లు ఉన్న నగరం కాబట్టి దీన్ని ఏమనాలి నరేష్? గార్డెన్ సిటీ అని పిలవాలి. దాన్ని ఏమన్నారా? చిటీ, గ్రానరీ సిటీ. దీన్ని ఏమంటున్నా? గార్డెన్ సిటీ అని చెప్పి పిలుస్తున్నా. గార్డెన్ సిటీ, దాన్ని గ్రానరీ సిటీ. తేడా అర్థం చేసుకోవచ్చు. అంటే గ్రానరీ సిటీ వేరు, గార్డెన్ సిటీ వేరు. మీరు ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ అయినా, అందుకే దోస్తులేరా? రైట్. ఒకటి గ్రానరీ సిటీ, ఒకటి గార్డెన్ సిటీ. గార్డెన్ సిటీ అని దేని పిలుస్తున్నా? మోహన్జోదారో. నిఖిలిస్తాన్ అని దేని పిలుస్తున్నా? మోహన్జోదారో. రైట్. మోహన్జోదారో అంటే అర్థమేంది? మృతదేహాల దిబ్బ అని పిలుస్తున్నా. రైట్. మరి ఈ మోహన్జోదారో అనే పట్టణ ప్రాంతం ఈ యొక్క సింధు నాగరికతలో అతిపెద్ద విస్తీర్ణం కలిగిన పట్టణ ప్రాంతం. సింధు నాగరికతలో 272 పట్టణాలు, 7 నగరాలు దొరికినాయని నరేష్. అందులో అతిపెద్ద పట్టణ ప్రాంతం విస్తీర్ణం రీత్యా ఏది అంటున్నా? మోహన్జోదారో. ఫస్ట్ కనుగొన్నది ఏది సంతోష్? హరప్ప. విస్తీర్ణ రీత్యా అతిపెద్ద పట్టణం ఏది? మోహన్జోదారో అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. మరి మోహన్జోదారో అతిపెద్ద పట్టణం అన్నాం కదా, ఇడేం దొరికింది తెలుసా? అతిపెద్ద సమావేశ మందిరం దొరికింది. ఏం దొరికింది ఇడ? అతిపెద్ద సమావేశ మందిరం ఎక్కడా? మోహన్జోదారోలో. ఏం దొరికిందమ్మా? అతి పెద్ద సమావేశ మందిరము దొరికింది యాడ? మోహన్జోదారో. అతిపెద్ద సమావేశ మందిరాన్ని మనం ఏమనాలి? మీటింగ్ హాల్. వెరీ గుడ్. మస్తు చెప్తారు మీరు. ఏ అసెంబ్లీలు ఎంతమంది ఉంటారు బా? మన అసెంబ్లీలు ఎంతమంది ఉంటారు? 119 ఉంటారా? 120 ఉంటారా? ప్లస్ వన్. వెరీ గుడ్. అతిపెద్ద సమావేశ మందిరాన్ని వాళ్ళు ఏమన్నారట అంటే అసెంబ్లీ అని పిలిచారు. ఏం చేయన్నారు బిడ్డ? అసెంబ్లీ అని చెప్పి పిలిచారు. ఏమని పిలిచారు బేట? అసెంబ్లీ అని పిలిచారు. ఇక ఆడ చిన్న చిన్న ధాన్యాగారాలు దొరికినాయి కదా సురేష్, ఇక్కడ పెద్ద పెద్ద ధాన్యాగారాలు దొరికినాయి. అతిపెద్ద ధాన్యాగారం దొరికింది, మరి దొరికితే దీన్ని ఏమనాలి నేను ఇప్పుడు? అతిపెద్ద ధాన్యాగారం అనాలి. వామ్మ నా కొడుకే. ఏమనాలి? మధు మహాధాన్యాగారాలు అనాల. ఇంకా తెలియదా రూప్ సింగ్ మాలమ్మ? ఇప్పుడు ఈడేం దొరికింది అంటున్నా? వెంకి గడేపో. అతిపెద్ద ధాన్యాగారం దొరికింది. భయపడ సిగ్గుపడక జరా. అతిపెద్ద ధాన్యాగారం దొరికింది. అర్థమవుతుందా నరేష్? మరి అతిపెద్ద ధాన్యాగారాన్ని నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ మీరు సోప్ వాడతారా? మీకు నచ్చిన కొన్ని సోప్ పేర్లు చెప్పండి. సంతార్, సుంతాల్, అబ్బా ఇంకా లిరిల్, లక్స్, వామ్ము. అందుకే ఇట్లున్నావా? అతిపెద్ద ధాన్యాగారం కదా. ఒక హ్యాడ్ వస్తుందా? ఇప్పుడు వస్తలేనట్టుంది అది. రెగ్జోనా? సింతాల్. ఇంకా అదేదో ఉంటుంది, తులసి మరియు వేపాకుల యొక్క సమ్మేళనం. అమ్మా అమ్మా, మామూలుగా లేదా? హ్యాండ్ కూడా వదిలిపెడతలే రావా మీరు? హమాం. అతిపెద్ద ధాన్యాగారం ఏది? అతిపెద్ద ధాన్యాగారం ఈడ దొరికింది. దాన్ని ఏమని పిలిచారంట? హమాం అని పిలిచారు. హమాం అని పిలవడం జరిగింది. రాజు చౌహాన్ నువ్వా ఇది చెప్పింది? అమ్మా మధువా. రైట్. హమాం అని చెప్పి పిలవడం జరిగింది. రైట్. ఇంకా ఏం దొరికినాయి ఇడ? అతిపెద్ద స్నానవాటికలు దొరికినాయి. దాన్ని ఏమని పిలవాలి? మహాస్నానవాటిక అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? మహాస్నాన వాటిక అని పిలుస్తాం. అంటే స్విమ్మింగ్ పూల్ వే, మరి దీని పొడవు ఎంత, వెడల్పు ఎంత, లోతు ఎంత? చెప్పబ్బా మెల్లగా. ఇది ఇట్నే ఉంటుందా? ఇది పొడవు అంటారా వెడల్పు అంటారా? పొడవు ఎంత ఉంది? 69. నాకేమో ఇది రాయరాదా? 21-24. చెప్పు నీ మనసుకు నచ్చినంత. ఎంత అంటున్నా? 39.
రైట్ ఏంటి 39 అడుగుల ఫీట్ల ఇంచుల ఇంచులు ఉంటావా ఇంచులు ఉంటే నువ్వు ఎప్పుడు దుంకాలే ఎప్పుడు తానం చేయాలి పడతావా అందులో 39 అడుగులు ఓకేనా 39 ఆ ఫీట్లు అంటే అడుగులే కదా 39 అడుగులు మరి ఇదేంటిది వెడల్పు ఎంత ఎత్తాం ఓయ్ 20 ఎద్దామా లోతు ఎంత ఎద్దాం నా ఇష్టమా ఓ 100 ఫీట్లు ఎత్తు దుంపుతారా రైట్ ఎంత బేట 28 అడుగులు మరి ఈ లోతు ఎంత వేయాలి నేను ఇప్పుడు చెప్పు సురేష్ 5 ఫీట్లు వేయాలా 5 ఫీట్లు అంటే నీయాస్ ఉంటాడు 6 ఫీట్లు ఉంటాడు ఎట్లా వాడు ముందుగాడు కదా 7 ఇంకా 11 బిడ్డ ఓకేనా 39 28 11 ఏమంటున్నా బేట 39 28 11 దేని యొక్క కొలతలు ఇవి మహాస్నాన వాటి యొక్క కొలతలు అయ్యే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కదా 39 అడుగుల పొడవు 28 అడుగుల వెడల్పు 11 అడుగుల లోతు అందులో దూకినోడు దత్తాడా సావాడు ఎందుకు సావాడు ఈత వచ్చినోడు ఆవాడు ఈత రానోడు దస్తాడు ఇందులో ఎంతమందికి సిమ్ వస్తుంది ఈత వస్తుంది అందరికీ నాకే రాదువే రైట్ ఇది మహా స్నానవాటిక అని చెప్పి పిలుస్తా ఉన్నాం నెక్స్ట్ ఇంకా ఏం దొరికినాయి ఇడ మీరందరు గడ్డాలు పెంచుతారా పెంచరా అప్పట్లో పురోహితులు కూడా గడ్డాలు పెంచడం అన్నట్టు ఇప్పుడు పురోహితులు పెంచుతారా ఎందుకు పెంచారు అందరూ పెంచుతారు ఇప్పుడు ఫ్యాషన్ గడ్డం ఉన్న పురోహితుడి విగ్రహం దొరికింది ఏం దొరికింది బేట గడ్డం ఉన్న పురోహితుడి యొక్క విగ్రహం లభ్యమైంది యాడా అదే కొడుకు మంచోడు శాప పిల్ల లెక్క గడ్డమున్న యొక్క పురోహితుడి యొక్క విగ్రహం దొరికింది సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నా దీని గురించి గడ్డమున్న పురోహితుడి యొక్క విగ్రహం దేన్ని సూచిస్తుంది అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని సింధు సమాజాన్ని ఎన్ని జాతులు పాలించినాయి 4 వాళ్ళంతా విదేశీ వర్తకులు అని చెప్పి పేర్కొన్నాం ఆ 4 జాతులు ఏంటి ఏంటి ఒకసారి చెప్పండి వెరీ గుడ్ అల్ఫానాయిడ్స్ మాంగోలాయిడ్స్ మెడిటేరియన్స్ ఫోటో ఆస్ట్రోనాయిడ్స్ నేను మీరు ఇంటికి ఇంకా చదవలే కదా మరి క్వశ్చన్ ఎట్లా తయారు చేసుకొచ్చారు మీరు ఒకళ్ళు తయారు చేసి వాట్సాప్లో ఇట్లా పెట్టుకురేంది అరే అందరు ఇదే క్వశ్చన్ ఫార్వర్డ్ చేయరాని రాసుకొచ్చిన అరచిటి రైట్ మరి నేను ఒక కోడ్ ఇచ్చిన కదా నిన్న అమ్మ అమ్మ చెప్పి ఇప్పుడు ఆల్ఫానాయిడ్స్ మెడిటేరియన్స్ మాంగోలాయిడ్ ప్రోటో ఆస్ట్రోలాయిడ్స్ ఇంతే కదా ఇప్పుడు ఫస్ట్ ఏదో చెప్పినాం మనం ఆల్ఫాయిడ్స్ గడ్డమున్న యొక్క పురోహితుడి యొక్క విగ్రహం దొరికింది కదా ఇది ఏ వర్తక జాతిని సూచిస్తుంది అంటే ఆల్ఫాయిడ్స్ వాళ్ళని సూచిస్తుంది ఎవరిని బేట ఆల్ఫాయిడ్స్ వాళ్ళని సూచిస్తుంది ఎవరిని సూచిస్తుంది ఆల్ఫాయిడ్స్ జాతిని సూచిస్తుంది ఎవరి యొక్క విగ్రహం గడ్డం ఉన్నటువంటి పురోహితుడి యొక్క విగ్రహం ఎవరిని సూచిస్తుందట అంటే ఆల్ఫాయిడ్స్ జాతిని సూచిస్తుంది ఏ జాతిని మాధు ఆల్ఫాయిడ్స్ జాతిని సూచిస్తుంది అంటానా నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏం దొరికినాయి ఈ యొక్క అమ్మ తల్లి విగ్రహం దొరికింది ఎవల విగ్రహం అమ్మ తల్లి విగ్రహం దొరికింది చూసినావా అమ్మ తల్లిని మళ్ళా నువ్వు చూసిరా చూడలేదా నిన్ననే చూసిరా మళ్ళీ కొత్తగా అవసరం లేదు అమ్మ తల్లి విగ్రహం ఈయనే దొరికింది నువ్వు అప్పుడు ఏదో అడుగుతీవి ఏదో ఏంటిది సార్ అని అడిగింది నల్లరాతి నాట్యగత విగ్రహం మరి ఈడేం దొరికిందో తెలుసా నగ్న నర్తకి విగ్రహం దొరికింది ఏం దొరికింది నగ్న నర్తకి అంటే డ్యాన్స్ చేసే వాళ్ళ యొక్క స్టాచ్యూ మోడల్ ఐడల్ దొరికింది ఇడ అంటాను ఈ యొక్క నగ్న నర్తకి విగ్రహం ఎక్కడ దొరికింది రాజు మొహంజోదారోలో దొరికింది చూడండి డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి భాస్కర్ హరప్పాలనేమో నల్లరాతి నాట్యగత విగ్రహం మోహంజోదారోలనేమో నగ్న నర్తకి విగ్రహం మోహంజోదారోలనేమో అమ్మ తల్లి ఈ యొక్క హరప్పాలనేమో పశుపతి మహాదేవుడు అర్థమైందా నేను చెప్పింది రైట్ ఇక్కడ అమ్మ తల్లి నగ్న నర్తకి అక్కడ నల్లనాతి నాట్యగత విగ్రహం పశుపతి మహాదేవుడు అంతే కదా నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఏం దొరికినాయి ఆర్యుల కాలానికి సంబంధించిన 2 గొడ్డన్లు దొరికినాయి ఎవరి కాలానికి సంబంధించినవి ఆర్యుల కాలానికి సంబంధించినవి ఎన్ని గొడ్డన్లు దొరికినాయి సురేష్ 2 గొడ్డన్లు దొరికినాయి అంటున్నా ఎన్ని గొడ్డన్లు ఎడ దొరికినాయి మోహంజోదారోలో దొరికినాయి ఇంకా ఏం దొరికినాయి ఇడ
ఐవోరీ స్కేల్ అనేది దొరికింది. కాంసెపు స్కేల్ ఏమంటున్నా బేట, కాంసెపు స్కేల్ అనేది కూడా ఇక్కడ దొరికింది అంటున్నా. ఎక్కడ దొరికింది కాంసెపు స్కేలు? ఈ యొక్క మోహంజోదారోలో కాంసెపు స్కేల్ అనేది లభ్యమైంది అంటున్నా. నెక్స్ట్, ఇదే మోహంజోదారో పట్టణ ప్రాంతంలో ఇంకా ఏమన్నా దొరికినాయా? దొరికినాయి. ఏంటి అట అంటే టెర్రకోట ఎడ్ల బండి దొరికింది. ఏం దొరికింది నరేందర్? టెర్రకోట ఎడ్ల బండి ఎడ దొరికింది, మోహంజోదారోలో దొరికింది. ఏంటిది బేట? టెర్రకోట ఎడ్ల బండి. అవు మీరు విన్నారు, ఎక్క ఎడ్ల బండి విన్నారు, ఎడ్ల బండి విన్నారు, కానీ టెర్రకోట ఎడ్ల బండి విన్నారు? టెర్రకోట అంటే ఏంది? టెర్రకోటతోటి కట్టింది చెప్ సూర్య, నీకు తెలుసు. వెరీ గుడ్ నాన్న. ఏమంటున్నా బేట నరేష్? టెర్రకోట అంటే మట్టి ఉంటుంది కదా, దాన్ని కాలుస్తారు కదా, అప్పుడు అది ఏమవుతుంది? ఎర్రగైతుందా నల్లగైతుందా? మట్టి కాలుస్తే ఎర్రగైతుంది వే, నల్లగైతుంది వే, అవునా? రైట్. ఇప్పుడు చూడండి, ఈ యొక్క టెర్రకోట అంటే, టెర్రకోట ఎడ్ల బండి అంటే కాల్చిన మట్టితో చేయబడిన ఈ యొక్క ఎడ్ల బండి గుర్తులు ఇక్కడ లభ్యమైనవి. ఏమంటున్నా బేట? టెర్రకోట ఎడ్ల బండి అంటున్నాం. టెర్రకోట అనే పదం ఎక్కడన్నా వచ్చినా కాల్చిన మట్టి అని గుర్తు చేసుకోవాలి. ఏమని గుర్తు చేసుకోవాలి బేట? కాల్చిన మట్టి అని గుర్తు చేసుకోవాలి. ఓకేనా? దాని నుంచే సమజ అవుతుందా? రైట్. టెర్రకోట ఎడ్ల బండి ఎక్కడ దొరికింది? మోహంజోదారోలో దొరికినాయి అంటున్నా. నెక్స్ట్ ఇంకొక ముచ్చట చెప్పాలి. ఏంటి అట అంటే గబర్ బండ్స్ లేదా స్కల్స్ అని పిలుస్తున్నా. అరే గబర్ బండ్స్ ఏంది, స్కల్స్ ఏంది అని అంటే, ఇవి చెరువులను అప్పట్లో గబర్ బండ్ లేదా స్కల్స్ అనే చెరువులు లభ్యమైనవి. ఎక్కడ రాయాలి? ఈడ రాస్తున్నాయి. ఇక్కడ రాత్రి అందరు కనబడతాయి కదా, గబర్ బండ్, గబర్ బండ్స్ లేదా వీటిని ఏమంటున్నా బేట, స్కల్స్ అనే చెరువులు వంటి చెరువులు అనేటివి లభ్యమైనవి. రైట్. గబర్ బండ్ లేదా స్కల్స్ అనే చెరువులు ఎక్కడ లభ్యమైనవి అంటున్నా? మోహంజోదారో పట్టణ ప్రాంతంలో లభ్యమైనవి అని చెప్పి పేర్కొనడం జరుగుతూ ఉంది. అవునా బేట? నెక్స్ట్, ఇంకా ఇక్కడ ఏం దొరికినాయి? మరి ఈ మోహంజోదారో పట్టణ ప్రాంతంలో ఇంకా ఏం దొరికినాయట అంటే, మోహంజోదారో ఆరప్ప పట్టణ ప్రాంతాలకు సంబంధించి ఒక విశిష్టతలు దొరికినాయి. ఏంటి అట అంటే, నౌకా నిర్మాణానికి వినియోగించిన పరికరాలు దొరికినాయి బేట. ఏ నిర్మాణానికి వినియోగించినాయి? నౌకా నిర్మాణానికి వినియోగించినటువంటి పరికరాలు. నేను అవును కానీ మీకు పరిశ్రమలు చెప్పినా చెప్పలే కదా, ఇది అయిపోయిన గుర్తియండి. నాలుగు పరిశ్రమలు ఉంటాయి బేట, చెప్దాం. ఇక్కడ ఏ నిర్మాణ పరికరాలు దొరికినాయి అంటున్నా బేట? నౌకా నిర్మాణ పరికరాలు దొరికినాయి. పరిశ్రమలు అంటున్నా, పరికరాలు అంటున్నా, పరికరాలు. ఇవి రెండు ఏ పట్టణ ప్రాంతాల్లో లభ్యమని అంటున్నా? హరప్పాలో దొరికినాయి, మోహంజోదారోలో దొరికినాయి. ఇవి నౌకా నిర్మాణ పరికరాలు ఇక్కడ లభ్యమవడం జరిగింది అని చెప్పి నేను పేర్కొంటా ఉన్నా. అర్థమైందా రూప్ సింగ్? రైట్. ఇది మోహంజోదారో. అవును కానీ ఇది ఎవడి కానీ పెట్టిండి అని చెప్పలేదా మీకు? మీరు అన్న అడిగారా? మళ్ళా నేనంటే మర్చిపోతే, మోహంజోదారోని ఎవడు కనిపెట్టిండు? ఇది ఏ సంవత్సరంలో కనుగొన్నారు? ఏ సంవత్సరంలో? 1922. దీన్ని ఎవడు కనుగొన్నాడట అంటే ఆర్డి బెనర్జీ. ఎవడు కృష్ణ? ఆర్డి బెనర్జీ. దేన్ని కనుగొన్నాడు? మోహంజోదారోను. ఎవడు కనుగొన్నాడు బేట మోహంజోదారోను? ఆర్డి బెనర్జీ అనేవాడు మోహంజోదారో పట్టణ నాగరికతను కనుగొన్నాడు. రైట్. మరి ఏ సంవత్సరంలో కనుగొన్నాడు అంటున్నా దీన్ని? ఇది 1922. ఇప్పుడు అరప్ప పట్టణ ప్రాంతం ఏ నది ఒడ్డున ఉంది? రావి. మరి దీనికి కూడా నది కావాలి కదా. ఇది ఏ నది ఒడ్డున ఉందట అంటే సింధు నది ఒడ్డున కలదు. ఏ నది ఒడ్డున ఉన్నది బేట? సింధు నది ఒడ్డున ఉంది. అరప్ప ఏ పట్టణ ప్రాంతంలో ఉంది, ఏ దేశంలో ఉంది? ఏ అనిల్ చెప్తలేవు, చెప్పు. అది పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో గల మౌంట్ గోమరి. మరి ఇది ఎక్కడుంది? ఇది కూడా పాకిస్తానే. ఇది ఎక్కడ? పాకిస్తాన్లోని ఏ నది అంటున్నాయి ఇది? మరి ఏ రాష్ట్రం అనాలి నేను ఇప్పుడు? సింధు రాష్ట్రంలోని లార్ఖానా అనే జిల్లాలో కనిపిస్తుంది. ఏ జిల్లాలో కనిపిస్తుంది బేట? లార్ఖానా అనే జిల్లాలో కనిపిస్తుంది. ఏ జిల్లాలో కనిపిస్తుందమ్మా? లార్ఖానా అనే జిల్లాలో ఇది కనిపిస్తూ ఉంది. ఒకసారి చూడండి, ఈ యొక్క మోహంజోదారో పట్టణ ప్రాంతాన్ని 1922 కనుగొన్నారు. దీన్ని కనుగొన్నటువంటి వ్యక్తి
ఆర్డి బెనర్జీ అంటున్నా, ఇది సింధు నది ఒడ్డున లభ్యమైంది అంటున్నా. మరి ప్రస్తుతం ఇది ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఉంది? పాకిస్తాన్లోని సింధు రాష్ట్రంలో గల లార్కానా అనే జిల్లాలో ఇది కనిపిస్తూ ఉంది. ఏ జిల్లాలో కనిపిస్తుంది? ఏది కనిపిస్తుంది? మొహంజదారో అనేది కనిపించడం జరుగుతూ ఉంది. ఓకేనా బేట? మొహంజదారో అంటే అర్థమైంది అందరు చెప్పాలే. మొహంజదారో అంటే అర్థమైంది. మొహంజదారోకు మరొక పేరు నిఖిలిస్తాన్. మళ్ళీ ఇంకేమని పిలిచాం దీన్ని? గార్డెన్ సిటీ అని చెప్పి పిలవడం జరిగింది. అవునా? రైట్. ఇది ఏ నది ఒడ్డున ఉన్నది? ప్రస్తుతం ఇది ఏ దేశంలో ఉంది? ఏ రాష్ట్రంలో ఉంది? ఏ జిల్లాలో ఉంది? రైట్. ఎవడు కనిపెట్టిండు? రైట్. ఇక్కడ లభ్యమైనటువంటి అవశేషాలు, అతిపెద్ద సమావేశ మందిరం, దాన్నే నేను ఏమన్నా రూప్ సింగ్ అసెంబ్లీ అని చెప్పి పిలిచిన. మరి అతిపెద్ద ధాన్యాగారం దొరికిందన్న కదా మధు, దాన్ని ఏమని పిలుస్తున్నా? అమాం అని చెప్పి పిలుస్తున్నా. మహాస్నాన వాటికల లభ్యమైనవి. గడ్డమున్న పురోహితుని యొక్క విగ్రహం లభ్యమైంది. అమ్మ తల్లి విగ్రహం, నగ్న నర్తకి విగ్రహం, మరియు ఆర్యుల కాలానికి సంబంధించిన రెండు గొడ్డన్లు అంటున్నాం, మరియు ఐవోరి స్కేల్ అని చెప్పి పిలుస్తున్నా. మరి ఇంకేం దొరికినాయి బేట? టెర్రకోట ఎడ్ల బండి యొక్క విగ్రహం దొరికింది. నెక్స్ట్ ఇంకేమంటున్నాం బేట? గబర్ బండ్స్ లేదా స్కల్స్ అనే చెరువులు కూడా ఇక్కడనే లభ్యమైనవి అని చెప్పి మనం పేర్కొంటా ఉన్నాం. ఎర్ర ఇసుక రాతితో చేసిన మనిషి మొండం ఏడ దొరికింది? హరప్పాల దొరికింది. గడ్డమున పురోహితుడి యొక్క విగ్రహం ఎక్కడ దొరికింది? ఇది ఏ జాతిని సూచిస్తుంది? ఆల్ఫైడ్ అనే జాతిని సూచిస్తూ ఉంది. ఏ జాతిని? ఆల్ఫైడ్స్ అనే జాతిని ఇది సూచిస్తూ ఉంది అంటున్నాం. ఇక్కడ దాకా మీకు మెల్లమెల్లగా సమ్జైనా? అదివా సమ్జైందా? రైట్. ఇది మన మొహంజదారోకు సంబంధించినటువంటి చరిత్రగా పేర్కొంటా ఉన్నాం. నెక్స్ట్ ఇంకా పోతే ఈ యొక్క మొహంజదారో తర్వాత మనం ఏ పట్టణ ప్రాంతానికి పోదాం బేట? చనుకుదారో పోదామా? సుట్క జెండర్ పోదామా? పరిశ్రమలు చెప్తాను. వెరీ గుడ్. ఇక్కడ వేసిస్తా చాందారు చెప్పి పరిశ్రమలు రాద్దాం. ఇక్కడ దాకా అర్థమైనాయి కదా? ఏదడిగినా ఫటాఫట్ చెప్తారు కదా. ఇవాళ క్లాస్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు చెప్పాలి ఇద్దరు. వ్యవసాయానికి సంబంధించిన తొలి ఆధారాలు భారత ఉపఖండంలో ఎక్కడ దొరికినాయి? నేను దుంకుతీగా నీ పేరు మీద. నేను ఏమంటున్నా తెలుసా? వ్యవసాయానికి సంబంధించిన ఆధారాలు తొలిసారిగా ఎక్కడ? మహర్గఢ్. ఏమంటున్నా? మెహర్గఢ్ కొల్దీవం. చెప్పలేదా? భారత ఉపఖండంలో వినోద్, వ్యవసాయానికి సంబంధించిన ఆధారాలు రెండు ప్రాంతాల్లో దొరికినాయి ఫస్ట్ టైం అని చెప్పిన. అది ఒకటి ఏమని చెప్తున్నా? మెహర్గఢ్ అంటున్నా. రెండోది ఏమంటున్నా? కొల్దీవం. ఇప్పుడు నువ్వు చెప్పు, వరికి సంబంధించిన ఆధారాలు లోతాల్. ఇంకేడ దొరికినాయి? రంగాపూర్లో దొరికినాయి అని చెప్పిన. అంతే కదా? లోతాల్లోనేమో, లోతాల్ రంగాపూర్లో వరి. వ్యవసాయానికి సంబంధించిన ఆధారాలు ఎక్కడ దొరికినాయి? మెహర్గఢ్ కొల్దీవం అని చెప్పి పిలిచిన. పిలవలేదా? పిలిస్తిని. అరప్ప పట్టణ ప్రాంతానికి మరొక పేరు జ్ఞానరీ సిటీ, ధాన్యాగారాల నగరం. మరి గార్డెన్ సిటీ అని ఏం పిలుస్తున్నా? రైట్, మొహంజదారో అని చెప్పి పిలుస్తాను. ఇప్పుడు చాందారో దగ్గరికి పోతా నేను. చాందారో ఎప్పుడు కనుగొన్నారు? 1931లో కనుగొన్నారు. రైట్. ఇప్పుడు ఇంకొక ముచ్చట అడుగుతానని చెప్పాలా తొందర ఫటాఫట. ఏం అడగాలో ఏమో. చాందారో తీసుకపోతా ఒకసారి. చాందారో అనే ప్రాంతానికి పోదాం. చనుకు దారు రాయాల బోర్డు మీద. రైట్, రాస్తా. ఏం రాసిన బేట నేను ఇప్పుడు? ఇది ఏ సంవత్సరంలో కనుగొన్నాం? 1931లో కనుగొన్నాం. దీన్ని ఎవడు కనుగొన్నాడు? బ్రౌన్. ఇంకా దీన్ని సురేష్ నువ్వు చెప్పినావు ఆ బ్రౌన్ అని. ఎంజి మజుందార్, ఎన్జి మజుందార్ అని పేర్కొంటున్నాడు. ఎవడు కనుగొన్నాడు బేట? మజుందార్ అనేవాడు కనుగొన్నాడు.
మరి నార్మన్ బ్రౌన్ ఉన్నాడు కదా సార్, నువ్వు ఎందుకు చెప్తలేవని నీకు డౌట్ వస్తుంది. మరి ఈ యొక్క నార్మన్ బ్రౌన్ ఈ చాన్వాద్వారా పట్టణ ప్రాంతం మీద 2 సార్లు తవ్వకాలు చేపట్టిండు. తొలిసారిగా నార్మన్ బ్రౌన్ అనేవాడు తవ్వకాలు చేపట్టిండు, అప్పుడు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. తర్వాత నార్మన్ బ్రౌన్ మజుందార్ ఇద్దరు కలిసి మళ్ళీ తవ్వకాలు చేపట్టిరు, అప్పుడు చాందారో పట్టణ ప్రాంతానికి సంబంధించిన అవశేషాలు లభ్యమైనవి. ఓకేనా? మరి చాందారో పట్టణ ప్రాంతాన్ని ఇంకా ఏమని పిలుస్తారు? ఇంకొకటి చెప్పాలి, ఏ నది ఒడ్డున ఉన్నది ఇది? ఇది ఏ నది ఒడ్డున ఉన్నది అంటే సింధు నది ఒడ్డున ఉన్నది. ఏ నది ఒడ్డున? సింధు నది ఒడ్డున. అరే ఇంతకుముందుకి ఏదో మోహన్ జదారు చెప్పిన, అది కూడా సింధునే కదా సార్, అది కుడివైపున ఉంటే ఇది ఎడమవైపున ఉంటుంది. ఏమంటున్నా? అది కుడివైపు ఇది ఎడమవైపు. ధనుంజయ్ వింటున్నావా? ఎడమవైపున ఉన్న పట్టణ ప్రాంతం ఏది, కుడివైపున ఉన్నది ఏది? మోహన్ జదారు. ఏ నది వద్ద ఉన్నది ఇది? సింధు నది వద్ద. మరి ఏ రాష్ట్రం సార్ ఇది? అదే సింధు రాష్ట్రంలో ఉంటుంది. ఏడున్నది బిడ్డ ఇది? అదే సింధు రాష్ట్రంలో ఇది కనిపిస్తూ ఉంది. మరి చాందారో పట్టణ ప్రాంతం పెద్దదా? ఏమస్ చిన్నది. మరి దీని ప్రత్యేకత ఏంది? అజయ్యుడ బొమ్మలు తయారు చేసిరు. ఏం తయారు చేసిరు? మరి బొమ్మలు తయారు చేస్తే దీన్ని ఏమనాలి నేను? బొమ్మలు బొమ్మల సెంటర్ అనాల శ్రీకాంత్. ఏ బొమ్మలు తయారు చేస్తే బొమ్మల తయారీ కేంద్రం అనాలి అంతే. ఏమనాలి బేట? బొమ్మల తయారీ కేంద్రం అని పిలుస్తున్న దేనిని? ఏమంటున్నా బేట? బొమ్మల తయారీ కేంద్రము అని చెప్పి పిలుస్తా ఉన్నా. దేనినమ్మా? చాందారాను. ఏం తయారు చేసిరిడా? బొమ్మలు తయారు చేయడం జరిగింది. నెక్స్ట్, మరి ఇదే చాందారా పట్టణ ప్రాంతంలో ఇంకా ఏమన్నా దొరికినాయా? దొరికినాయి. ఇప్పుడు దీని చుట్టూ మీరు తిరిగి ఏమైనా దొరుకుతాయని. అయితే అన్ని ప్రాంతాలకు ఇప్పుడు మీరు ఈ రూమ్ ఎట్లుందో గోడ కట్టిరా మీ చుట్టూ? ఎవడైనా మీ రూమ్లోకి వచ్చే అవకాశం ఉంటుందా? ఉండదు. అంటే సింధు పట్టణ ప్రాంతంలో లభ్యమైన నాగరికతలన్నీ ఏంటి అంటే వాటి యొక్క స్పెషల్స్ అంటే చుట్టూ రక్షణ కోటలు నిర్మించి చేపట్టారు. రక్షణ గోడలు, రక్షణ కోటలు నిర్మించారు. కానీ దీని చుట్టూ గోడ కనబడుతుంది ఏంటన్నా? కనబడతలేదు. మరి రక్షణ కోటలేని ఏకైక నగరం అంటాడు ఏది అని పెట్టాలి? చాందారు. రక్షణ కోట. కోటకి ఇంకో పేరేంది? ఫోర్ట్. వావ్. ఇంకా రక్షణ గోడ. గోడకి ఇంకొక పేరేంది? వాల్. వాల్. జర తెలుగులోవా వాడు అప్పుడప్పుడు తెలుగులో ఆడతాడు, అచ్చ తెలుగులో ఆడతాడు. ప్రహారి. వావ్. ప్రకారం. వావ్. ఇంకా కుడ్యం అంటారు. కుడ్యం కుండ కాదు, కుడ్యం. కుడ్యం తెలియదా? సరే, ఈ కుడ్యం అంటేనే గోడ. వాడు మొన్న అడ్డమైన ఎగ్జాంపుల్కి ఇట్నే అడిగిండు, రక్షణ కుడ్యం లేని ఏకైక నగరమైన అడిగిండు. వీడేంద్రో కుడ్యం అని అంటాడు అందరూ అగవారు. కుడ్యం అంటే ఏదని అర్థం తీసుకున్నవాడు? గోడ. రక్షణ కోట లేదా గోడ లేని ఏకైక నగరంగా దేన్ని గుర్తించినాము అంటే ఈ యొక్క చాన్హోదారోను గుర్తించిన. ఓకేనా? దేన్ని గుర్తించిన బిడ్డ? చాందారోను గుర్తించిన. నెక్స్ట్, ఇక్కడ ప్రధానంగా ఏం దొరికినాయి? గాజుల తయారీ పరిశ్రమ లభ్యమైంది. ఏం లభ్యమైంది బిడ్డ ఇక్కడ? గాజుల తయారీ పరిశ్రమ. అజయ్, ఏ తయారీ పరిశ్రమ? గాజుల తయారీ పరిశ్రమ లభ్యమైంది. మీరు నన్ను ముచ్చట అడిగారు సార్ పరిశ్రమలు చెప్తానని, ఇంకా చెప్పలే అని. గీ సింధు ప్రజల కాలంలో 4 రకాల పరిశ్రమలు ఉన్నాయి. ఎన్ని రకాల పరిశ్రమలు ఉన్నాయి? 4 రకాల పరిశ్రమలు. ఏంటి? ఒకటి చెప్పిన ఆల్రెడీ బోర్డు మీద, గాజుల తయారీ పరిశ్రమ అన్నం. మరి ఇంకోటి కూడా రాసిన, దీన్ని ఏం కేంద్రం అంటామని రాసిన? బొమ్మల తయారీ కేంద్రం అన్నం. అంటే బొమ్మల పరిశ్రమలు ఉన్నాయా లేవు? ఉందా లేదా? ఉంది. ఇంకొక ముచ్చట అడుగుతా, ఇక్కడ నౌకలు తయారు చేసిరని చెప్పిన సింధు ప్రజలల్లా, అంటే నౌకల పరిశ్రమ ఉండాలా లేదా? రాయాలా? మళ్ళా రాతా? ఏం రాయాలి? బొమ్మల పరిశ్రమ ఉన్నది. పరిశ్రమలను జర సపరేట్ టాపిక్ హెడ్డింగ్ పెట్టుకోండి. దీంట్లో ఇక మళ్ళా ఆటలో చెప్పలే కాబట్టి ఇక్కడ చెప్తున్నా. ఓకేనా? ఈడ ఉన్న పరిశ్రమ ఏంది బేట? గాజుల తయారీ పరిశ్రమ. ఇంకొకటి ఏంది బేట? బొమ్మల తయారీ పరిశ్రమ. ఇక 2 కొత్త పరిశ్రమలు చెప్తా, ఇందులో కాక వేరే దగ్గర వచ్చేటి ఇక పరిశ్రమల పేరు రాపిస్తున్నా. ఇక పడవలు వేసుకొని ఆడికిడి తిరిగింది కదా భాస్కర్. పడవలు ఈయనే తయారు చేసినట్ట పక్క దేశంలోన. ఈయనే అంటే ఈ సింధు ప్రజల కాలంలో, సింధు నాగరికతలో. అందుకే ఇంకేం పరిశ్రమలు అంటున్నాం? నౌకా పరిశ్రమ.
నౌకా పరిశ్రమ. మరి ఇది ఇక్కడ ఆడవాళ్ళ డామినేషన్ ఉంటుందా అమ్మాయిల అబ్బాయిల డామినేషన్ ఉంటుందా? అందుకే దీన్ని ఏ సమాజం అన్నా? మాతృ స్వామిక సమాజం అన్నాం. ఇప్పుడు నీ డామినేషన్ ఉంటేనేమో రెండు తులాల బంగారం తీసుకొచ్చి వీడలో చైన్ ఎత్తావు. నీ దగ్గర రూపాయి లేకపోయా చైన్ కొంటావా? కొనవు. మరి ఎవరి దగ్గర ఉంది రూపాయి? మహిళల దగ్గర ఉంది. మరి వాళ్ళు చైన్లు కొంటారా కొనరా? కొంటారు. మరి చైన్లు కొనాలంటే ఏం పరిశ్రమ ఉండాలి? ఇక్కడ అభరణాల పరిశ్రమ ఉంది. ఏం పరిశ్రమ ఉంది వెంకీ? అభరణాల పరిశ్రమ. ఎన్ని పరిశ్రమలు చెప్పినా నేను నాలుగు. ఏమేమి? గాజుల తయారీ, బొమ్మల తయారీ, నౌకా నిర్మాణాల తయారీ, అభరణాల తయారీ అనేది ఇక్కడ తెలియపడం జరిగింది. రెండు పరిశ్రమలు ఏ నగరానికి చెందినాయి అంటున్నా? చాందారు. ఏంటండి? గాజుల తయారీ, బొమ్మల తయారీ. కానీ నౌకా ఆభరణాలు మాత్రం వేరే పట్టణ ప్రాంతాలకు సంబంధించింది. ఈ నౌక వచ్చేసేమో లోతాల్. ఇక ఈ ఆభరణాలు వచ్చేసేమో ఈ కాళీ బంగారు వంటి ప్రాంతాల్లో లభ్యమైనవి. ఓకేనా బేట? అంటే అర్థమవుతుందా నేను చెప్పింది మళ్ళా? రైట్. ఇంకా ఏం దొరికినాయి ఇక్కడ? ఈ యొక్క గాజుల తయారీ పరిశ్రమ దొరికింది కదా. ఇంకా ఇక్కడ సిరా బుడ్డి అనేది దొరికింది. అంటే ఈ సిరా గుర్తులు అనేటివి మనకి ఇంతకుముందు ఒక పట్టణ ప్రాంతాల్లో పరిచయం చేసిన అది ఏదో నాణ్యత లేని విధంగా మాత్రమే లభ్యమైనవి. కానీ ఇక్కడ అధిక మొత్తంలో సిరా బుడ్డి అనేది లభ్యమైంది అంటున్నాం. అది ఏమంటారు కదా, ఇంకు ఉంటుంది కదా, ఆ ఇంకు పాట అనేది ఎక్కడ దొరికింది అంటున్నా? ఇన్ని అధిక మొత్తంలో అవి లభ్యమవడం జరిగింది అంటున్నా. ఏవి లభ్యమైనవి? సిరా బుడ్డి. ఎక్కడ దొరికినాయి? రైట్. మళ్ళీ ఇంకేం దొరికినాయి అంటున్నా? గాజుల తయారీ పరిశ్రమలు అనేది ఇక్కడ కూడా లభ్యమవడం జరిగింది అంటున్నా. రైట్. ఇదంతా ఏ పట్టణ ప్రాంతానికి సంబంధించి బేట? చాందారు. చాందారు యొక్క ప్రత్యేకత ఏంది చూడండి ఒకసారి చెప్తా. చాందారు గురించి, చాందారు పట్టణ ప్రాంతం ఏ సంవత్సరంలో కనుగొన్నారు? 1931. దీని మీద తొలిసారిగా తవ్వకాలు చేపట్టింది ఎవడు? అంతకుముందు ఒకటి పేరు చెప్పలే, నార్మన్ బ్రౌన్ అనేవాడు తవ్వకాలు చేపట్టిండు. మొత్తం దొరికినాయి మళ్ళా? దొరకలే. తర్వాత ఇద్దరు కలిసి మళ్ళీ షెరో గడ్డ పరేసుకొని తవ్వుకుంటూ కూర్చుంది. ఆయన పేరు ఏం పేరు? ఇంకోని పేరు ఎన్జి మజుందార్. మరి ఇది ఏ నది ఒడ్డున ఉంది? ఏ దేశంలో ఉంది? పాకిస్తాన్లో ఉంది. రైట్. రక్షణ కోట లేని ఏకైక నగరం ఏది? రక్షణ కోట లేని ఏకైక నగరం ఏది? కోట అన్నా, గోడ అన్నా, కుడ్యం అన్నా ఒకటే. మళ్ళీ మీరు అటు ఇటు పోదు. ఇకపోతే సిరా బుడ్డి ఎక్కువ మొత్తంలో లభ్యమైంది ఎక్కడ? రైట్. ఇక్కడ ఎన్ని పరిశ్రమలు లభ్యమైనాయి? ఏంటి ఏంటి ఆ రెండు పరిశ్రమలు చెప్తున్నా? ఒకటి బొమ్మల తయారీ, ఒకటి గాజుల తయారీ. దొరికినాయా? రైట్. ఇకపోతే ఇక్కడ సీసా వస్త్రాలు కూడా, అంటే సీసాకు సంబంధించిన పరిశ్రమలు కూడా, సారీ వస్తువులను కూడా లభ్యమైనవి అంటున్నాం. ఇప్పుడు దీనికి సమాంతరంగా అంటే ఇదే కాలంలో ఇంకొక నాగరికత పట్టణ ప్రాంతం కూడా లభ్యమైంది. చిన్నది అది ఏంటంటే లోతాలు కాదు, అమ్రి. ఏంటిది బేట? అమ్రి. చిన్నగా ఉంటుంది. దీని మీద తవ్వకాలు 3 ఏళ్ళు జరిగినాయివే. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? 29 నుంచి 31 దాకా దాని మీద తవ్వుకుంటూనే కూర్చున్నారు. దేని మీద? అమ్రి మీద. ఇది రబ్ చేస్తే అడిగిపోతారు ఇక వాళ్ళు. పోవాళ్ళు అడిగి అర్థమవుతుందా సంటి? రైట్. ఏ పట్టణ ప్రాంతానికి పోతున్నా నేను ఇప్పుడు నరేష్? అమ్రి. పోదామా? ఏంటిది బేట? ఇది అమ్రి అని చెప్పి పిలుస్తూ ఉన్నా. ఎన్ని సంవత్సరాలు దీని మీద తవ్వకాలు చేపట్టిరు? ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? 29 నుంచి 31 చెప్పలేదు సంవత్సరం ఇంతకుముందుకు. 1929 నుంచి 31 దాకా దీని మీద తవ్వకాలు చేపట్టిరు. ఎవడు దీని మీద తవ్వకాలు చేపట్టింది అంటే వాడే బ్రౌన్ గాడు. ఎవడు బేట? బ్రౌన్. ఏం బ్రౌన్ వీడు? నార్మన్ బ్రౌన్ అనేవాడు దీని మీద తవ్వకాలు చేపట్టి. మరి సార్ ఇది చిన్న రాష్ట్రమే అనబడుతుంది, దీని గురించి ఎందుకు చెప్తున్నాను నీకు డౌట్ వస్తుంది. చిన్న రాష్ట్రంలో ఒక గొప్పతనం ఉంది. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఏం రత్తురు చిన్న రాష్ట్రంలో గొప్పతనం ఉందని రత్తురు? ఏది పడితే అది రాయకురి. నేను ఇట్లా సుక్కే ఎత్తడం రాయాలి అంతే. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా చూడండి. సింధు ప్రజల కంటే ముందుగా ఇక్కడ ఏ సంస్కృతి ప్రజలు నివసించారు? అదే ఈ పట్టణ ప్రాంతాలలో సింధు నాగరికత ఉంది కదా,
వీళ్ళకంటే ముందు ఇంకేదైనా నాగరికత ఉందా? మనకు తెలుసు సింధు తర్వాత ఆర్యులు, సంతోష్, సింధు ప్రజల తర్వాత ఆర్య ప్రజలు వచ్చారు. ఈ సింధు వాళ్ళకంటే ముందు ఇంకేమైనా సంస్కృతి ప్రజలు ఇక్కడ ఉన్నారా? మధు నువ్వు చెప్పాలి. సీన్ మీ ఫ్రెండ్ ఏడు నవీన్ ఏడు ఊరికి పోయిండా, మంచి ఒకరు కాకపోతే వాళ్ళు ముగ్గురు ఇట్లలో పోయిరారుగా. తెలియదా? నరేందర్ రామ్ తెలు, నేను చెప్తా. జుంగార్ సంస్కృతి కలదు. ఏమున్నది బేట? జుంగార్ సంస్కృతి కలదు అంటున్నా. యాడుంది? అమ్రీ పట్టణ ప్రాంతంలో అది లభ్యమైనవి. ఈ సింధు ప్రజల కంటే పూర్వం ఇక్కడ జుంగార్ సంస్కృతి అనేది కలదు అని చెప్పి మనం గీడ నేర్చుకున్నాం. ఎడ తెలుసుకునే అవశేషాలు అవి ఎడ దొరికినాయి. అమ్రీ పట్టణ ప్రాంతంలో అవశేషాలు అనేటివి లభ్యమవడం జరిగింది అంటున్నాం. దొరికినాయి? అవా దొరికినాయి. సార్ ఇంకో ముచ్చట చెప్తాయిగా, మరి రంగాపూర్ ఉన్నది. ఏ సంవత్సరం రంగాపూర్? 1953 అని చెప్పినాం. ఎప్పుడన్నాం బేట? 1953. అది చిన్న రాష్ట్రం, చిన్న పట్టణ ప్రాంతం. అడేం దొరికింది? వరి ఆధారాలు దొరికినాయి. వరి ఉంటుంది కదా, ఆ వరి పొట్టు ఆ రంగాపూర్లో దొరికింది. ఏం పొట్టు దొరికింది వేడ? వరి పొట్టు. ఏడ దొరికింది వే? రంగాపూర్లో దొరికింది. అర్థమవుతుంది నాదరా బిడ్డ? రైట్. ఇప్పుడు ఇంకొక ముచ్చట చెప్పాను నేను. రంగాపూర్ తర్వాత పట్టణ ప్రాంతాన్ని తీసుకొచ్చిన నేను. లోతాల దగ్గరికి పోదాం. యాడికోతున్నాం ఇప్పుడు మనం? లోతాల దగ్గరికి పోదాం. పోదామా లోతాల్కు? పోదాం. పరి యాడుందో లోతాల్? గుజరాత్ నుంది యాడుంది. ఇప్పుడు మీరు అందరు ఏడికోతుర్రు. ఎట్లా వస్తారు మళ్ళీ గుజరాత్కు? ఫ్లైట్లో వస్తారా, నడుచుకుంటూ వస్తారా, బస్సులు వస్తారా? విశాఖనా? శతాబ్ది? ఇగో ఫ్లైట్ పెడితే అందరు గుజరాత్కు రారు. ఇక వచ్చిర్రా? రాలే ఇంకా? ఫ్లైట్ రాలే. వచ్చింది ఫ్లైట్ ఎక్కురాడు ఉంది. లోతాల్కు వచ్చిర్రు మీరు అంత. ఇప్పుడు ఫ్లైట్ ల్యాండ్ అయింది, దిగిరు మీరు అంత. ఇప్పుడు లోతాళ్ళు ఉన్నారు. లోతాల్ అంటే ఏ రాష్ట్రం? గుజరాత్. దీన్ని ఏ సంవత్సరంలో కనుగొన్నారు? మీ కళ్ళ ముందట కనుగొన్నారు. 1955 కనుగొన్నారు. ఏ సంవత్సరంలో కనుగొన్నారమ్మా? 1955 లోతాల్ అనే పట్టణ ప్రాంతాన్ని కనుగొన్నారు. రచిటి ఎవడు వేవాడు కనుగొన్నది? ఎస్ఆర్ రావు అనేవాడు కనుగొన్నాడు. ఎవడు కనుగొన్నాడు? దేన్నయ్యా? లోతాల్ పట్టణ ప్రాంతాన్ని ఎస్ఆర్ రావు అనేవాడు కనుగొన్నాడు. మరి ఇది ఏ నదుల మధ్యన ఉన్నది? ఏ నది దగ్గర ఉన్నది చెప్పుర్రి? ఇది ఏ నది దగ్గర ఉన్నదట అంటే ఈ యొక్క బొగావ. ఏ నది బేట? బొగావ. ఇది ఒక్కటే నది ఉన్నదా? ఇక్కడ ఏం రో ఓడరే ఉంది? టైడల్ ఓడరే ఉంది. టైడల్ ఓడరే ఉట్టినే ఏర్పడతా. ఇది రెండు నదులకు మధ్య ఉంటుంది బేట ఈ యొక్క లోతాల్ పట్టణ ప్రాంతం. ఇంకొక నది ఏందట అంటే సబర్మతి. ఏంటిది బేట? సబర్మతి. బొగావో, సబర్మతి అనే రెండు నదుల మధ్య ఈ యొక్క లోతాల్ ఓడరేవ్ అనేది కనిపించింది అంటున్నా. ఏం కనిపించింది? లోతాల్ ఓడరేవు. ఇది ఏ నది ఒడ్డున కనిపించదు మనకు? బొగావు. మరి ఇది ఏ రెండు నదుల మధ్యన కనిపిస్తుంది అంటున్నా? సో ఇక్కడనే మనకు ఓడరేవ్ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది, ఈ రెండు నదులకు మధ్యన. ఇది దాకా ఒక క్లారిటీ ఉంది. లోతాల్ను ఇంకా ఏమని పేరు పెట్టి పిలుస్తాం? అత్యధిక నాగరికత అభివృద్ధిని సాధించింది ఏది? లోతాల్. అవునా? అధిక నాగరికతను అభివృద్ధిని సాధించినటువంటి పట్టణ ప్రాంతం లోతాల్. అవునా? అందుకే దీన్ని ఏమంటారట అంటే ఈ యొక్క కాస్మోపాలిటన్ సిటీ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు రాజు? కాస్మోపాలిటన్ సిటీ అని పిలుస్తారు వినోద్. కాస్మోపాలిటన్ సిటీ అంటే విశ్వనగరము అని అర్థం. ఏమంటున్నాం బేట? విశ్వనగరం. దేన్ని కాస్మోపాలిటన్ సిటీ అంటున్నా? లోతాల్ను. నేను ఏమంటున్నా అంటే కాస్మోపాలిటన్ సిటీ అని చెప్పి పిలుస్తూ ఉన్నా, విశ్వనగరం అంటున్నా. మరి దీన్నే ఇంకా ఏమంటామట అంటే మినీ హరప్ప అని కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తాం దీన్ని? మినీ హరప్ప అని కూడా పిలుస్తున్నాం.
ఏమని పిలుస్తున్నాం బిడ్డ దీన్ని? మినీ హరప్ప అని కూడా పిలవడం జరుగుతుంది. దేనినే? లోతాల్ అనే పట్టణ ప్రాంతాన్నే మినీ హరప్ప అని కూడా పిలుస్తున్నాం. మధు వింటున్నావా? ఏమన్నా దీన్ని? ఏమంటున్నా దీన్ని? మినీ హరప్ప అంటున్నా, కాస్మోపాలిటన్ సిటీ అంటున్నా. దీన్ని ఏ సంవత్సరంలో కనుగొన్నాం? ఎవరు కనుగొన్నాడు దీన్ని? రైట్. ఇది ఏ నది ఒడ్డున ఉన్నది? మరి ఇది ప్రస్తుతం ఏ దేశంలో ఉంది? మన భారతదేశంలో ఉంది. ఏమంటున్నా బేట? ఇది ఇండియాలో ఉన్నది. ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉన్నది? గుజరాత్లో కలదు అంటున్నా. రైట్. భారతదేశంలో లభ్యమైన మంచి నాగరికత సాధించిన పట్టణ ప్రాంతం ఏదిరయ్యా అంటే లోతాల్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. మరి ఈ లోతాల్ పట్టణ ప్రాంతంలో మనకేం దొరుకుతున్నాయి? ఇడో పరిశ్రమ ఉంది. ఏ పరిశ్రమ కనిపిస్తుంది మనకు? నౌకా నిర్మాణ పరిశ్రమ కనిపిస్తుంది. నౌకా నిర్మాణ పరిశ్రమ ఇక్కడనే ఎందుకు కనిపిస్తుంది? ఈడ ఓడరే ఉంది కాబట్టి నౌక లీనే తయారు చేసి ఇళ్ళకెలా నీళ్ళలో పడేసారు. ఓ అవి రైరయ్యారు ఉరికినాయి. అందుకే నౌకా నిర్మాణ పరిశ్రమ కనిపిస్తూ ఉంది. కనిపించిందా? నెక్స్ట్. ఇంకా ఇక్కడ ఏం కనిపిస్తుంది? మీరు పంచతంత్ర కథలు తెలుసా? ఇక్కడ ఎట్లుండేదట అంటే పంచతంత్ర కథలను కుండల పైన ముద్రించాలి. ఏమంటున్నా బేట? పంచతంత్ర కథలతో కూడిన కుండలు లభ్యమైనవి. ఈ కుండలు ఉంటాయి కదా, కుండలు అంటే గింత గింత కుండలు కాదు, పెద్ద కుండలు ఉంటాయి. పెద్ద కుండలు అంటే కాగంటారు తెలుసు కదా మన తెలంగాణలో, కాగంటే మనిషి నెల వాడైతే వాడు బయటికి కూడా కనవాడు. ఆ అట్లాంటి కుండల పైన ఏ కథలు వేసిరువా? పంచతంత్ర కథలతో కూడిన కుండలు లభ్యమైనవి. పంచతంత్ర కథలతో కూడినటువంటి కుండలు ఇక్కడ లభ్యమైనవి అంటున్నా. ఎడ దొరికినాయి అనేల్? లోతల్లా దొరికినవి. సతీ సహగమనం తెలుసా మధు నీకు? తెలుసా? చెప్తారు ఇప్పుడు అందరూ. ఏమని రాసుకుంటారు? సతీ సహగమనం తెలుసా అని రాసుకుంటారు. సతీ సహగమనం గురించి తొలిసారిగా ప్రస్తావించిన శాసనం ఏది? చెప్పిన వాళ్ళకు 1000 రూపాయలు ఇప్పు. 1000 రూపాయల ప్రశ్న ఆన్ ది బోర్డ్. సతీ సహగమనాన్ని గురించి ప్రస్తావించిన తొలి శాసనం ఏది? ఆప్షన్స్ వెరీ గుడ్. నేను అడుగుతలేరు అని చూస్తున్నా. ఇస్తే చెప్తారా? పక్కా? షూర్? చెప్పకపోతే మళ్ళీ ఇస్తారా? ఏ సరే ఇక చూద్దాం భయ్. ఎన్ని ఆప్షన్లు ఇవ్వాలి? 4. వెరీ గుడ్. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. చెప్పు రీగా ఎన్ని ఆప్షన్లు వచ్చినాయి? 4. చెప్పాలా? మళ్ళా రాయాలా? అబ్బా ఏం రాయాలు? ఉత్తర వేరు. పక్కా? షూర్? నీ మాట కాదంట నమాదు. నువ్వేమలు? ఉత్తర మెరూర్ శాసనం. వెరీ గుడ్ నానా, కంగ్రాచులేషన్. నెక్స్ట్. ఇంకా సూరి క్యాకరే చెప్పరా? ఇక అజయ్ దొరుకుతలేదా? నాకు కూడా దొరుకుతలేవు. ఏం రాయాలా? ఏం రాయాలో ఏమో, ఇక మీకోసం రాస్తా. ఏం రాయాలి? అలహాబాద్ శాసనం. ఏ ఇదే కాదా? రబ్ చేయాలి. మీరు గట్లనే కొలుస్తానే ఉండే నాది రబ్ చేయాలా? కానే కాదు. ఇక సరే ఇంకేం రాయాలి? జూనాగఢ్ శాసనం. కాదంటారు నాకు ఎరుక. కాదు ఇంకోటి రాత ఏరా? ఇదే. ఇది కూడా కాదా? అమ్మ ఇప్పుడు ఇంకేం రాయాలో? రెండు అంటే దొరికినాయి ఫటాఫట. ఇంకొకటి ఏం రాయాలా? ఇది సి రాసిన కదా. డి ఏం రాయాలో ఏమో మళ్ళీ దొరికి కాలవాడదే. ఏం శాసనం? ఒక శాసనం చెప్పురు మంచిది. దొరుకుతలేదా? నాకు కూడా దొరుకుతలేదు కానీ. ఈ యొక్క మెహరాలి ఉక్కు స్తంభ శాసనం ఇదే కదా? చెప్పండి ఇప్పుడు. జూనాగఢ్. ఆర్ యు షూర్? ఇది 50-50 కావాలా? అమ్మ ఇంకా నయ్యం ఆడియన్స్ పోలే. రైట్. 4 ఆప్షన్లు ఇచ్చిన క్వశ్చన్ ఏదో అడిగితే నేను అదే ఏం శాసనం ఏంది? స
సతీ సహగమనం గురించి తెలియజెప్పిన తొలి శాసనం ఏది అని అడిగినా చెప్పిన వాళ్ళకు 1,000 రూపాయలు ఇస్తా అని చెప్పిన నేను. ఆప్షన్ ఏ రేజ్ యువర్ హ్యాండ్స్. ఏ చెప్పురు 1,000 రూపాయలు మీరు ఇవ్వకున్నా సరే నేనే ఇస్తా. ఓమ 1,000 రూపాయలు అంటే మామూలు ముచ్చట్నా. ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ అయితే 1,000 రూపాయలు. రమేష్ ఏమని చెప్తున్నావా విని? ఆప్షన్ ఎవరు చెప్పారా? ఆప్షన్ బి. ఓ అమ్మ శ్రీకాంత్ రూప్ సింగ్ రాము నరేందర్ ఏం నచ్చిందో దాంట్లో జూనాగర్లో. ఆప్షన్ సి. సీను రమేష్ సంతోష్ కాదు శాంతి నువ్వేందువా ఇట్లా ఇట్లా అంటున్నావు మళ్ళీ ఏమైనా వర్కౌట్సా విను నువ్వు సూరి అడగకు. నేను రాత్రి మంచిర్యాల జర్నీ చేసి వచ్చిన మూడు అంతా డిస్టర్బ్ ఉంది. నరేష్ వెంకీ నన్ను ఇప్పుడు అడగకు ఇయ్యాలనే వచ్చిన ఊకే నన్ను వెళ్తాడు సుమన్ నో. ఇంకా చూడండి ఏరాన్ కాదు అన్నారు ఎవ్వరు? ఒక్క 4 రవ్వలు రమేష్ చెప్పిండు సంతోష్ చెప్పిండు సీను. ఓకే మీ ఇద్దరు పేర్లు రాత్రి ఇక్కడ ముగ్గురు పేర్లు అందరు మూడు ఎస్ అక్షరం డి వస్తావా బెటరా దా కుసో ఎందుక బయట నడుతా డి మెహరాలు కుస్తంభ చేస్తుంది ఇది కూడా నువ్వు విను నువ్వా సుమన్ రైట్ దట్స్ ఎ రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఆప్షన్ సి షూర్ దాట్స్ ఎ రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ కాదు బి ఎరాన్ పక్కా చూడండి బేట బ్రేక్ తర్వాత చెప్పాలి ఇక చెప్తా తీరు. ఆప్షన్ ఏ ఆప్షన్ సి అమ్మ రైట్ ఆన్సర్ ఇరాన్ శాసనం. ఎవడు ఎక్కించాడు ఇరాన్ శాసనాన్ని? భానుగుప్తుడు ఎక్కించాడు. క్రీస్తు శకం 510వ సంవత్సరంలో భానుగుప్తుడు ఇరాన్ శాసనాన్ని ఎక్కించాడు. దాని ప్రకారం అదే శాసనం మనకు సతీసాగమనాన్ని గురించి ప్రస్తావించింది. మరి గీడ నువ్వు సతీసాగమనం ఎందుకు తెచ్చినావు సార్ అని నన్ను అడగొచ్చు. సతీసాగమనానికి సంబంధించిన ఈ యొక్క అవశేషాలు ఎక్కడ దొరికినాయి? లోతాల్లో దొరికినాయి. దేనికి సంబంధించిన బేట? సతీసాగమనానికి సంబంధించిన అవశేషాలు ఎడ దొరికినాయి. మీరంతా ఎంత మంచి వాళ్ళు 1,000 రూపాయలు గెలుచుకునే ఛాన్స్ మిస్ చేసిరువా? నన్ను అడితే నేను టక్కనే చెప్తుండి. రైట్ సతీసాగమనానికి సంబంధించిన తొలి శాసనం ఇరాన్ అంటున్నాం. సతీసాగమనానికి సంబంధించిన ఆధారాలు మనకు ఎడ దొరికినాయి అంటున్నా? లోతాల్లో దొరికినాయి. ఏం పేరు మీ ఇద్దరు పేర్లు? గోపిచంద్ గోపికృష్ణ. వావ్ నీ పేరు? మొత్తం ఇద్దరు హీరోల పేర్లు పెట్టుకుంటారా? రైట్ చూడండి సతీసాగమనానికి సంబంధించిన అవశేషాలు ఇడ దొరికినాయి. భారతదేశం ఏ క్రీడకు పుట్టినీళ్ళు? భాస్కర్ చెస్, హక్కీ, ఇంకా కబడ్డీ, చెస్ పక్కా షూర్ లాక్ చేయాలా? రైట్ ప్రీ చేయాలా? రైట్ ఒక్క నిమిషం వస్తుంది. ఏం లేదు చెస్ ఈయన దొరికింది. చెస్ ఆడుతుందిగా మీకు ఆడురు మళ్ళా. చెస్ చెస్ బోర్డు ఈయన దొరికింది బేట. చెస్ బోర్డు ఈయనే దొరికింది ఏడాది లోతాల. మళ్ళీ వచ్చినాక కంటిన్యూ చేసుకుందాం. ఒక బ్రేక్ తీసుకొచ్చారు లేకుంటే ఒక్క నిమిషం.